Samreen, you can speak. Hello? Yes, ma'am. మాకు వినిపిస్తుంది, మాట్లాడు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మేడం, ఒక ప్లాంట్ అనేది అది వేరే తోటి దాని ఎదురుగా ఉండే వాటికి వాటర్ అన్ని సప్లై అవుతున్నా, వాటికి సప్లై అవ్వకపోయినా కూడా అది ఎంతో పట్టుదలతో నడిచి అది జీవించాలని ఆశపడింది మేడం. సో హ్యూమన్ లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా గానీ మనం ముందుకు నడిచే విధంగా ఉండాలి మేడం. పట్టుదల అనేది వదలకూడదు. అది ఆ వీడియోలో ఆ ప్లాంట్ తను చనిపోతుందని తెలిసినా కూడా గానీ పట్టుదలతో నేను ఎలా అయినా వెళ్ళాలని వెళ్ళింది. కానీ లాస్ట్ కి చివరికి వెళ్ళలేకపోయినా గానీ అందులో ఉండే విత్తనాలు తేలిగ్గా ఉండడం వల్ల అవి నేలలో కలిసి మళ్ళీ వాటర్ ఉన్న మంచి నేల మీద పడి మొలిచాయి మేడం. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే ఎన్ని కష్టాలు వచ్చినా గానీ మనం పట్టుదలని విడవకుండా ఉంటే మాత్రం మనం గెలుపుని ఖచ్చితంగా సాధించవచ్చని అర్థం అవుతుంది మేడం. నైస్ నైస్, సూపర్, బాగా చెప్పావు నాన్న, కీప్ ఇట్ అప్. ఇప్పుడు అమ్మాయి మాట్లాడింది, అష్మిత మాట్లాడింది, లక్ష్మి మాట్లాడింది, ఏమైంది ఇప్పుడు, ఏమైనా జరిగిందా ఇక్కడ వాళ్ళ ముగ్గురికి? చచ్చా, షేమ్ ఆన్ యూ బాయ్స్. బాయ్స్ అస్సలా ఎవ్వరు. సుమంత్ ఈస్ రెడీ ఐ థింక్. ఎస్ సుమంత్, యూ కెన్ స్పీక్. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇంతకీ సుమంత్ ఎవరు? గుడ్ మార్నింగ్. హూ ఇస్ సుమంత్? మాట్లాడండి మరి. సంతోష్, స్విచ్ ఆన్ యువర్ కెమెరా. సంతోష్, స్విచ్ ఆన్ యువర్ కెమెరా. కెమెరా ఆన్ చేస్తే ఛాన్స్, లేదంటే లేదు. ఉదయ్ కిరణ్, శ్రావణ్, స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. సంతోష్ మాట్లాడు. శ్రావణ్, డు యూ వాంట్ టు టాక్? మాట్లాడతావమ్మా, ఎస్ ఆర్ నో? శ్రావణ్, ఎస్ ఆర్ నో? సో టుడే వీ ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సెల్ఫ్ మేనేజ్మెంట్. టైం చాలా వేస్ట్ చేసేసాను మీ వల్ల. సెల్ఫ్ మేనేజ్మెంట్, వాట్ ఈస్ మెంట్ బై సెల్ఫ్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై మేనేజ్మెంట్? సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సెల్ఫ్ అంటే ఏంటి? సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని నేర్చుకున్నారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్లో దేని గురించి మాట్లాడుతున్నారు? మీ గురించి మాట్లాడుతున్నారు. సో సెల్ఫ్ అంటే నేను అనే అర్థం. సో సెల్ఫ్ మేనేజ్మెంట్, హౌ కెన్ వి మేనేజ్ ద థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్ వే? ఒక రోజు స్టార్ట్ అయిందంటే హౌ కెన్ వి స్టార్ట్ ద డే, హౌ కెన్ వి ఎండ్ ద డే ఇన్ మేనేజింగ్ ద థింగ్స్. మనం చేసే రోజు చేసే పనిని ఎలా మేనేజ్ చేసుకుంటాం, అండ్ టైం మేనేజ్మెంట్ ఇంక్లూడ్ అవుతుంది దాంట్లో, అండ్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ అవాల్యుయేషన్, ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి దాంట్లో. సో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ 3 డేస్, ఓకే?
and you will be able to, after this session you will be able to know ee session ayyetapudiki you will find out who are you, nuvvevaru anedi telustundi, understand what are your life goals, mee goals entavi ani telustayi, and acquire skills to manage yourself. అంటే చెప్పాను కదా నీకు నువ్వుగా మేనేజ్ చేసుకోవడానికి ఎలా చేసుకోవచ్చు అనేది నీకు ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఓకే, అండ్ హూ ఈజ్ సెల్ఫ్, సెల్ఫ్ అంటే ఎవరు చెప్పాను కదా, సెల్ఫ్ అంటే ఎవరు. తర్వాత వాట్ ఈస్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ అంటే ఏంటి, సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సెల్ఫ్ మేనేజర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. చూడండి, హూ ఈజ్ సెల్ఫ్, సెల్ఫ్ ఈజ్ యూ, మీరే సెల్ఫ్ అంటే. సెల్ఫ్ ఈజ్ యువర్ ఐడెంటిటీ, ఐ ఆమ్ అని చెప్పేసి మన పేరు చెప్పేస్తే సరిపోద్దా? చూడండి ఎగ్జాంపుల్, మీ టెన్త్ క్లాస్లో వాట్ ఈజ్ మై నేమ్ అనే లెసన్ ఉంది, వాట్ ఈజ్ మై నేమ్ అనే లెసన్ ఉందా, అందులో ఏం తెలుసుకున్నారు, ఒక అమ్మాయి తన పేరు మర్చిపోతుంది, తన పేరు ఎవరన్నా మర్చిపోతారా కదా, ఒక అమ్మాయి తన ఎవరు అమ్మాయో అబ్బాయో వాళ్ళ వాళ్ళ పేర్లు మర్చిపోతారా, మర్చిపోతారు. ఏ సిచ్యువేషన్లో మర్చిపోతారు అంటే అమ్మ ఒక అమ్మాయి చాలా రోల్స్ ప్లే చేయాల్సి ఉంటుంది, ఆ రోల్స్ విషయంలో తన పేరు మర్చిపోయింది ఆ లెసన్లో, మీకు తెలిసే ఉంటుంది వాట్ ఈజ్ మై నేమ్ అనే లెసన్. సో సేమ్ వే ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఈజ్ యువర్ ఐడెంటిటీ, వాట్ ఐఆమ్, వాట్ ఐమ్ ఐ, నేనేంటి అనేది మనం క్వశ్చన్ చేసుకుంటాం, దట్ యు క్యారీ ఫర్ యువర్ హోల్ లైఫ్. నేను ఏంటి అనేది, ఇప్పుడు పూర్ణిమ అంటే పూర్ణిమ ఈజ్ అన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఆర్ ఇంగ్లీష్ టీచర్ అని తెలుసు. సో ఆ ఐడెంటిఫికేషన్ అనేది మన లైఫ్ లాంగ్, ఈవెన్ చెప్పకూడదు, ఈవెన్ మనం చనిపోయేటప్పుడు కూడా ఇంగ్లీష్ టీచర్గా చనిపోయారండి అని చెప్తారు, అవునా కదా, దట్ ఈస్ ఆర్ ఐడెంటిఫికేషన్ అనమాట. సో సెల్ఫ్ ఈజ్ వాట్ యు వాంట్ టు బి ఇన్ యువర్ లైఫ్, సెల్ఫ్ అంటే ఏంటి, నేను అంటే సరిపోదు, వాట్ ఈజ్ వాట్ యు వాంట్ టు బి ఇన్ యువర్ లైఫ్, నీ లైఫ్లో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో అదే సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్, దట్ ఈస్ ఔటర్ సెల్ఫ్ అండ్ ఇన్నర్ సెల్ఫ్. ఇప్పుడు ఔటర్ సెల్ఫ్ అంటే ఏంటో చూడండి, ద ఔటర్ సెల్ఫ్ ఈజ్ జనరల్లీ కన్సర్న్డ్ విత్ మెటీరియల్ థింగ్స్ సచ్ యాజ్ హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, హెయిర్, క్లోత్స్ ఎక్సెట్రా, యాజ్ వెల్ యాజ్ గ్రూప్స్ యూ బిలాంగ్. ఔటర్ సెల్ఫ్ అంటే ఏంటి, ఔటర్ అంటేనే మనకు అర్థమైపోతుంది ఏంటి, మనం బయటికి కనిపించే విధంగా ఎలా అయితే ఉంటున్నామో దాన్నే ఔటర్ సెల్ఫ్ అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, అవునా, మన మన అపీరియన్స్ని బట్టి మేడం ఇలానే ఉంటారు అని చెప్పేసి అనుకోవడం, మనకు బయటకు కనిపించే థింగ్స్ అంతా కూడా ఔటర్ సెల్ఫ్. ఓకే, యువర్ ఔటర్ సెల్ఫ్ స్పెండ్స్ ఇట్స్ టైమ్ కోపింగ్ విత్ ద డిమాండ్స్ ఆఫ్ స్కూల్స్, వర్క్, హోమ్, లైఫ్ ఎక్సెట్రా. సో అంటే ఏంటి, ఔటర్ సెల్ఫ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం, నేను ఇంట్లో ఉంటే ఒకలా ఉంటా, స్కూల్కి వెళ్తే ఒకలా ఉంటాం, అంటే మీరే తీసుకోండి ఎగ్జాంపుల్, ఇంట్లో ఉంటే ఎలా ఉంటారు కదా, అండ్ కాలేజ్కి వెళ్తే వేరే స్టైల్లో మీ యూనిఫామ్ అండ్ వాట్ ఎవర్ యూ విల్, అదంతా అలా రెడీ అయ్యి వెళ్తారు. అదే ఏదైనా మూవీకి వెళ్తే వేరేలా ఉంటాం, అదే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వేరేలా ఉంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపీరియన్సెస్లో మనం కనిపిస్తూ ఉంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ఔటర్ సెల్ఫ్. ఓకే, ఇన్నర్ సెల్ఫ్. ఇన్నర్ సెల్ఫ్ అంటే, ఔటర్ సెల్ఫ్ గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఇన్నర్ సెల్ఫ్. ఔటర్ సెల్ఫ్ అంటే ఏంటని చెప్పాను, బయటకి మనం ఎలా కనిపిస్తామో, మన అపీరియన్స్, మన స్టైల్ ఆఫ్ టాకింగ్, స్టైల్ ఆఫ్ వాకింగ్ and how we are behaving, ivanni outer appearance lo kanipisthayi. What about inner self? In contrast to the outer self, the inner self is about what can't be seen. Edaithe kanipinchado ade inner self. Feelings, values, beliefs, personality, thoughts, emotions, spirituality, desire and purpose. So ivanni kuda em antaru, ఇన్నర్గా అంటే ఒక్కొక్క సందర్భంలో మాత్రమే మనకు దగ్గరగా ఉండే వాళ్ళు మాత్రమే ఇవన్నీ మనలో చూడగలుగుతారు. పర్సనాలిటీ అంటే ఆల్రెడీ మీకు తెలుసు వాట్ ఈస్ మెంట్ బై పర్సనాలిటీ అని, ద హోల్ క్యారెక్టర్, రైట్? ఫీలింగ్స్, వాల్యూస్, బిలీవ్స్, మనం ఏదైతే నమ్ముతామో, ఏదైతే స్పిరిచువల్గా అంటే మన డిజైర్స్ ఉంటాయి, వాంట్స్ అంటే మన కోరికలు, సో మన థాట్స్, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. కోపం ఎక్కువ వచ్చేస్తాయి కొంతమందికి, కోపం అస్సలు ఉండదు కొంతమందికి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు లక్ష్మీలాగా. సో అందరూ అలా ఉంటాయి కదా కొన్ని ఇన్నర్ సెల్ఫ్. సో అవన్నీ ఇన్నర్ సెల్ఫ్లోకి వస్తాయి. సో ఏ స్ట్రాంగర్ ఇన్నర్ సెల్ఫ్ మీన్స్ దట్ యు కోప్ వెల్ విత్ యువర్ ఎమోషన్స్. సో ఇన్నర్ సెల్ఫ్ బాగుంది అంటే ఎలా చెప్పచ్చు, మన ఎమోషన్స్ని కంట్రోల్లో ఉన్నప్పుడే. ఎమోషన్స్ ఎలా, ఇప్పుడు చూడండి, ఎవరో మన మీద ఏమన్నా అన్నారనుకోండి, గబగబం అని నీళ్లకొండ పెట్టుకున్నట్టు నెత్తి మీద ఓ ఏడ్చేస్తూ ఉంటారనమాట కొంతమంది, ఎస్పెషల్లీ ఆడపిల్లలు బాగా, రైట్?
అలాగే కొంతమంది తిడితే తిట్టకుండానే అరిచేస్తూ ఉంటారు వేరే వాళ్ళ మీద, ఏ నన్ను ఏదో అన్నావంట అదంట ఇదంట అని చెప్పేసి. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని చూస్తూ ఉంటాం మన చుట్టూతో, రైట్? ఒక్కొక్కరు ఏమో ఒకలా రియాక్ట్ అవుతుంటారు, ఇంకొకరు ఇంకోలా రియాక్ట్ అవుతుంటారు. సో ఇదంతా ఇన్నర్ సెల్ఫ్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ విత్ సెల్ఫ్ అవేర్, సెల్ఫ్ అవేర్ అంటే అసలు ఏం, మనం ఎలా ఉన్నామో. మనం నేను చెప్పాను కదా పర్సనాలిటీ అనే యూనిట్ చెప్పినప్పుడు, వీ హ్యావ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు అవర్ సెల్ఫ్. మనకి మనమే క్వశ్చన్ చేసుకోవాలి, హూ ఆమ్ ఐ, వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఏ గోల్ పెట్టుకున్నాను, వాట్ ఈస్ మై టార్గెట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి మనం, వాట్ ఆర్ ద ఫైవ్ వర్డ్స్ విచ్ వర్ గివెన్ బై అదర్స్, వేరే వాళ్ళు నా గురించి మాట్లాడిన ఫైవ్ వర్డ్స్ ఏంటి, నా గురించి నేను చెప్పుకోవాలనుకున్నప్పుడు నా ఫైవ్ వర్డ్స్ ఏంటి. సో దీస్ ఆర్ ద స్మాల్ క్వశ్చన్స్ దట్ వీ హ్యావ్ టు పోజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ టైమ్, రోజు మనం అడగచ్చు అనమాట. మనకి మనం అడిగితే మనకి సెల్ఫ్ అవేర్నెస్ అనేది జరుగుతుంది, అంటే మన గురించి ముందు మనకి తెలుస్తుంది. ఓకే, హ్యావ్ క్లారిటీ అండ్ గుడ్ సెన్స్ ఆఫ్ యువర్ వాల్యూస్. సో మీరు పాటించేవి ఏమైతే ఉన్నాయో, ఏవైతే వాల్యూస్, ఎథిక్స్ అంటారు చూడండి, వాటిని ఏమైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. బ్లండ్గా ఎవరో చెప్పారు కదా అని ఫాలో అవడం కాదు, రైట్? సో ఎలా అంటే, ఎగ్జాంపుల్ చూడండి, చిన్నప్పుడు మా మమ్మీ అనేది కాలేజ్ నుంచి కరెక్ట్గా ఈ టైంకి వదులుతారు కాబట్టి ఆ టైంకి నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 10 మినిట్స్ పడుతుంది కాబట్టి 4:10 కల్లా ఇంట్లో ఉండాలి అంతే అని పెట్టారు. సో ఐ నెవర్ యూస్ టు స్పెండ్ మై టైమ్ విత్ మై ఫ్రెండ్స్ అనమాట. ఆఫ్టర్ కాలేజ్, కాలేజ్ అయిపోయిన తర్వాత నేను అసలు కొంచెం సేపు కూడా ఉండేదాన్ని కాదు చిన్నప్పుడు, అదే నేను మీ ఏజ్లో ఉన్నప్పుడు. సో అట్లా ఏమైంది, ఇప్పటికీ కూడా కొంత టైం పెట్టేసుకుంటా నేనే. సో ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్స్ అనమాట. సో బయటకు వెళ్తున్నానంటే హాఫ్ అన్ అవర్లో ఆ పని కంప్లీట్ చేసుకుని వచ్చేయాలి. ఆ హాఫ్ అన్ అవర్ దాటితే ఇంక నేను ఉన్నాను. మొన్న ఈ మధ్య కూడా మా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు కొంతసేపు ఆగచ్చు కదా, కొంతసేపు ఉండెళ్ళచ్చు కదా అని మా ఫ్రెండ్స్ అంటే, లేదే మా మమ్మీ తిడుతుంది, నేను వెళ్ళిపోతా అని చెప్పాను. అంటే ఏంటి, నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వు నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, ఇప్పుడు కూడా నువ్వు అదే మాట చెప్తున్నావు ఏంటి అని మా ఫ్రెండ్స్ నవ్వారు అనమాట. సో ఏంటి అంటే ఒక ఇమేజ్ పడిపోతుంది మన బ్రెయిన్లో, మనకే పడుతుంది. ఏంటది, నేను ఈ టైం కంటే ఎక్కువ బయట ఉండకూడదు. సో మనకి మన లిమిటేషన్స్ మనమే పెట్టేసుకుంటాం కొంత ఏజ్ వచ్చిన తర్వాత. సో అట్లా మన లిమిటేషన్స్ మనం పెట్టేసుకొని మనం ఏం చేస్తున్నాం అనేది మనకి సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉండాలి. అజయ్, శ్రీనివాసులు రైజ్డ్ హ్యాండ్స్. దిలీప్ సార్, మేడం చెప్పండి. వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు సార్, ఏంటి చూడండి. శ్రీనివాసులా మేడం? అవును సార్, అజయ్ ఆల్సో. ఓకే, హలో శ్రీనివాసులు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడు. చెప్పండి. ఓకే సార్, మాట్లాడండి సార్. హాయ్ మేడం. హాయ్, చెప్పమ్మా. మేడం జేఆర్ కాలేజ్ సిఎస్సి నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, హలో, మాట్లాడమ్మా. శ్రీను మాట్లాడు. హలో, ఎస్ ఎస్ నాకు వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. నాకు వినిపిస్తుంది అబ్బాయి, భయం మేడం. ఎందుకు భయం? శ్రీను, స్విచ్ ఆన్ యువర్ కెమెరా. భయం దేనికమ్మా? భయం మాట్లాడటానికి భయం ఏంటి? ఏంటది, వెళ్ళిపోయాడు కూడానా? ఓకే, మ్యూట్ చేసేయండి. గుడ్ మార్నింగ్ మేడం. అజయ్ వాంట్ టు స్పీక్? అజయ్ మాట్లాడతారా? మాట్లాడమన్నప్పుడు మాట్లాడరు.
అజయ్ మాట్లాడతారా? ఎస్, షో లైక్ దిస్. వద్దా? ఓకే, లిసన్ చిల్డ్రన్, దోస్ హూ వాంట్ టు టాక్ చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, హ్యావ్ క్లారిటీ అండ్ గుడ్ సెన్స్ ఆఫ్ యువర్ వాల్యూస్, చెప్పాను కదా. ఫీల్స్ పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, ఏం చేస్తున్నావు ఏంటి అనేది సెల్ఫ్ అవేర్నెస్ కూడా మనకి ఖచ్చితంగా ఉండాలి. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ నేను అంతకుముందు పర్సనాలిటీ యూనిట్లో ఫస్ట్ క్లాసెస్లో చెప్పాను. వీ హ్యావ్ టు థింక్ వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. ఒకసారి చెప్పాను కదా, మండే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అండ్ సాటర్డే ఈవినింగ్ వరకు మనం కాలేజ్కి వస్తారు, చదువుకుంటారు, వింటారు, ఆడతారు, పాడతారు, ఎవ్రీథింగ్ విల్ డూ. అండ్ ఈ వీక్లో మనం ఏం నేర్చుకున్నాం అని ఒక్కరోజు కూర్చొని ఆలోచించాలి. ఏం నేర్చుకున్నాం, నిజంగా మనం ఏమైనా నేర్చుకున్నామా, లేదంటే మనం ఏమైనా మిస్బిహేవ్ చేసామా, ఎవరినైనా హర్ట్ చేసామా, ఇట్లాంటివి కూడా మనం మాట్లాడుకొని ఆలోచించుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, బ్యాలెన్సింగ్ ద ఇన్నర్ అండ్ ద ఔటర్ సెల్ఫ్. ఇన్నర్ సెల్ఫ్ని ఔటర్ సెల్ఫ్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా ఉండాలి అనేది చూడండి. Once you have identified the problematic areas in your life, it is time to begin quieting your outer self with the goal of connecting with your inner self. సో ఏంటి మన ప్రాబ్లం ఎక్కడ ఉంది చెప్పాను కదా మొన్న చెప్పినప్పుడు, మళ్ళీ సేమ్ పాయింట్ చూడండి. మనం ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ దేనికి రాస్తాం? హౌ వీఆర్ అండర్స్టాండింగ్ ద కంటెంట్. అక్కడ మనకి లెక్చరర్స్ చెప్పేది మనకి ఎంతవరకు చదువుతున్నామో ఏంటి ఇదంతా కూడా మనం ఏం చేస్తాం అక్కడ, ఆ ఎగ్జామ్ రిజల్ట్ అంటే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎందులో వీక్గా ఉన్నాము, ఏ సబ్జెక్ట్లో ఏ పేపర్లో వీక్గా ఉన్నాము అనేది మనకు తెలుస్తుంది. సో అలా తెలిసినప్పుడు ఏం చేస్తాం, ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో అర్థమవుతుంది మనకి. సో అప్పుడు ఔటర్ సెల్ఫ్కి అంటే మన ఎపీరియన్స్కి అండ్ అలాగే మన ఇన్నర్ ఫీలింగ్స్కి అన్నిటికీ కనెక్ట్ అయ్యేలాగా మన టైంని మనం ప్లాన్ చేసుకొని సక్సెస్ అవ్వచ్చు. రైట్, slow down, focus on the moment and listen to your thoughts as you go about your day. So ee roju ela start chesamo, focus on that. Ee roju ela start chesam, em cheyali ee roju, emana targets unnaya, emana chadavalsundunda, ledante project works emana submission unnaya, record rayala, ent anedi okka sari lavangane oka em antaru mee bhashalo cheppalante oka release edam anamata. So what we have to do today, ee roju em cheyali ane dan meeda clarity ravali, అప్పుడు దాన్ని మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ రావాలి. సో చూడండి, వైల్ థింకింగ్ అబౌట్ వాట్ చేంజెస్ యూ నీడ్ టు మేక్, నువ్వు ఆలోచించేటప్పుడు ఎలా ఆలోచించాలి, వాట్ ఆర్ ద చేంజెస్ దట్ వీ హ్యావ్ టు డూ టు చేంజ్ ద లైఫ్. నా లైఫ్ నిన్నటి వరకు అలా ఉంది, సో ఐ హ్యావ్ సీన్ సమ్ ఫెయిల్యూర్, ఎక్కడో ఒక కొంత తేడా ఉంది. సో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి, చేంజ్ చేసుకోవడానికి ఏమేమి చేయాలి? ఇట్ మే బి హెల్ప్ఫుల్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అలా చేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అడగటం, నీకు నువ్వుగా ఈ క్వశ్చన్స్ అడగాలంట. ఎలా, వాట్ డు యూ మోస్ట్ వాంట్ టు పర్స్యూ ఇన్ లైఫ్, డస్ దిస్ మ్యాచ్ వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు నీ లైఫ్లో, నీ గోల్ ఏంటి, ఆ గోల్కి అనుగుణంగా నువ్వు చేయగలుగుతున్నావా లేదా, వాట్ యు ఆర్ డూయింగ్. విల్ యూ ఫీల్ గుడ్ అబౌట్ ద చాయిసెస్ యు ఆర్ మేకింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ డే ఎండ్ అయ్యేటప్పుడు నువ్వు కరెక్ట్గా మళ్ళీ నువ్వు మార్నింగ్ లేవంగానే ఏదైతే ఆలోచిస్తావో దానంతటికి మ్యాచ్ అయ్యిందా లేదా అనేది ఈవినింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. డస్ యువర్ కరెంట్ లైఫ్ రిక్వైర్ యూ టు స్టిఫిల్ డీప్లీ హెల్డ్ వాల్యూస్? సో నీ ఇప్పుడున్న నీ లైఫ్ని గురించి కరెక్ట్గా ఉందా లేదా, నువ్వు అనుకున్నది జరుగుతుందా లేదా, నువ్వే ఏం చేయాలనుకున్నావు ఏం జరుగుతుంది. సో ఐ గోయింగ్ టువర్డ్స్ మై గోల్, నేను అనుకున్నది, నేను చేస్తున్న పనులన్నీ నా గోల్ని రీచ్ అయ్యేలా ఉన్నాయా లేదా అనేది కూడా నువ్వు చూడాలి. సో డూ యువర్ కరెంట్ లైఫ్ రిక్వైర్ యూ టు స్టిఫిల్ డీప్లీ హెల్డ్ వాల్యూస్? సో నువ్వు స్టిఫిల్ అంటే ఏంటంటే సఫోకేట్ ఫీల్ అవటం. స్టిఫిల్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే సఫోకేట్ ఫీల్ అవటం, అంటే ఊపిరాడకుండా
మనకి చూడండి ఇబ్బంది కలుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏదో బ్యాడ్ జరుగుతుంది ఇట్లా అనుకుంటాం చూడండి. అట్లా అంటే మనం పెట్టుకున్న లిమిటేషన్స్ ఏమైతే ఉన్నాయో, మనం ఏదైతే వాల్యూస్ ఫాలో అవ్వాలనుకుంటున్నామో, ఏదైతే ఎథిక్స్ ఫాలో అవ్వాలనుకుంటున్నామో, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నావా? అది ఫాలో అవ్వటం వల్ల కానీ, లేదంటే అది ఫాలో అవ్వకపోవటం వల్ల కానీ ఇలా జరిగిందా అనేది కూడా సెల్ఫ్ ఎగ్జామిన్ అనేది మనకి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. వన్ పర్సన్ మైట్ చూస్ టు చేంజ్ కెరియర్స్ ఆర్ రెడ్యూస్ వర్కింగ్ అవర్స్ టు స్పెండ్ మోర్ టైం విత్ ఫ్యామిలీ. ఒక మనిషి ఏమనుకున్నారు, తన కెరియర్ని కొంచెం, తన కెరియర్ మీద పెట్టే టైంని కొంచెం తగ్గించుకోవాలనుకున్నారంట. ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కోసం. అనదర్ పర్సన్ మైట్ చేంజ్ హిజ్ ఆర్ హర్ ఫీల్డ్ ఆఫ్ వర్క్ టు మోర్ క్లోజ్లీ అలైన్ విత్ హిజ్ ఆర్ హర్ వాల్యూస్. సో ఇంకొక పర్సన్ ఏమనుకున్నారు, మొత్తానికి తన ఫీల్డ్ని చేంజ్ చేసేయాలనుకున్నారు. ఇప్పుడు నేను టీచర్ని, నా ప్రొఫెషన్ ఏంటి టీచింగ్, అలా కాకుండా నా మొత్తం చేంజ్ చేయాలనుకుంటే నేను ఏ బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళాను అనుకోండి, అప్పుడేమవుతుంది? యూ మైట్ ఫైండ్ దట్ ఓన్లీ సింపుల్ చేంజెస్ నీడ్ టు బీ మేడ్ సచ్ ఆస్ స్లోయింగ్ డౌన్ ఈచ్ డే. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి, మనం ప్రొఫెషన్ చేంజ్ చేసుకోకుండా కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మనం చేయాలనుకున్నది చేయొచ్చా లేదా? మన ప్రొఫెషన్ కానీ మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో అది చేంజ్ చేయకుండా మనం ఏం చేయొచ్చు? చిన్న చిన్న చేంజెస్, అంటే ఇంకొంచెం త్వరగా లేవటము, ఇంకొంచెం త్వరగా ఫినిష్ చేసుకోవడము, అట్లాంటి కరెక్ట్గా ప్లాన్ చేసుకుని టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా టైంని సెట్ చేసుకోగలిగితే వీ కెన్ డూ వండర్స్ కదా, వీ కెన్ డూ సచ్ థింగ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, సక్సెస్ఫుల్ పర్సన్కి 24 అవర్సే ఉంటాయి, మామూలు పర్సన్కి కూడా 24 అవర్సే ఉంటాయి పర్ డే వచ్చి. సో బట్ దే ఆర్ యూజింగ్ దేర్ టైం, వీఆర్ నాట్ యూజింగ్ ఆర్ టైం. ఓకే, అంతేనా? So what is management? Management ante enti? Management is the process of dealing with oneself and others. It is an art of encouragement others to accomplish the given task and achieve goals on time. So management ante enti? Manage cheyadam ane word baaga use chestaru ga. What is meant by management? మేనేజ్మెంట్ అంటే ఒక ప్రాసెస్ అనమాట. ఇట్ ఈస్ అ డీలింగ్, ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డీలింగ్ విత్ వన్ సెల్ఫ్ అండ్ అదర్స్. సో మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్ టైంకి స్టార్ట్ చేసామా, కరెక్ట్ టైంకి ఫినిష్ చేసామా, ఎలా చేస్తున్నాం ఏంటి అనేది మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవడమే మేనేజ్మెంట్. అది టైం మేనేజ్మెంట్ అయితే టైంని సెట్ చేసుకోవడం అండ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. సో ఇలాంటివి అన్నీ కూడా ఈ మేనేజ్మెంట్లోకి వస్తాయన్నమాట. అండ్ వై సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. వాట్ ఈస్ సెల్ఫ్ మేనేజ్మెంట్? సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ద ప్రాసెస్ టు డిజైన్ యువర్ ఐడెంటిటీ అండ్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ టు అకంప్లిష్ ద ప్రీ డిటర్మైన్డ్ గోల్ ఆన్ టైం. సో సెల్ఫ్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వడం వల్ల ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే, వీఆర్ ఏబుల్ టు డిజైన్ అవర్ సెల్ఫ్. మనం మార్నింగ్ లేచిన తర్వాత, మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా డిజైన్ చేసుకోవటమే మేనేజ్మెంట్. ఓకే, సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ దట్ వన్ టేక్ ఆఫ్ దేర్ బిహేవియర్ అండ్ ఓన్ వెల్ బీయింగ్. మన బిహేవియర్ని కన్స్ట్రక్ట్ చేసుకోవటం అనమాట. కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? పిల్లర్స్ వేస్తారు, దాని మీద ఫస్ట్ ఫౌండేషన్ వేస్తారు, ఫౌండేషన్ వేసిన తర్వాత పిల్లర్స్ వేస్తారు, తర్వాత స్లాబ్, తర్వాత రూమ్ కన్స్ట్రక్షన్. సో ఫైనల్గా స్టెప్ వైజ్ చేస్తారా లేదా? అలా స్టెప్ వైజ్ చేసుకుంటేనే దాన్నే మేనేజ్ చేయడం అంటారు, మేనేజ్మెంట్ అంటారు. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే మనం చేసే పనిని కరెక్ట్గా డిజైన్ చేసుకోవడమే సెల్ఫ్ మేనేజ్మెంట్. ఓకే, వై సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్? ఎందుకు సెల్ఫ్ మేనేజ్మెంట్ మనకి ఇంపార్టెంట్? సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈజ్ మస్ట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ నాట్ సంథింగ్ బట్ ఎవ్రీథింగ్. చూడండి, ఈ సెంటెన్స్ స్పీక్స్ అలాట్, చాలా చెప్పిద్ది ఈ త్రీ లైన్స్ అనేది మనకు చాలా చెప్పిద్ది. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఎందుకు మనకి సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్? ఎందుకు? ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ నాట్ సంథింగ్, కొంచెం ఏదో సాధిస్తే చాలు అనుకోవడం కాదు, ఎవ్రీథింగ్ సాధించేలాగా, అంటే మనం అనుకున్నది ప్రతిదీ సాధించేలాగా చేస్తుంది సెల్ఫ్ మేనేజ్మెంట్. దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్ గోల్స్ అనమాట. మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు చూడండి, ఏదో తెలుగులో ఇదివరకు ఒక పోయం వచ్చేది, స్టార్టింగ్ చేసేవారు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ స్టార్ట్ చేసేవారు మంచివాళ్ళు, అలా మధ్యముల్ అధముల్ ఏదో వస్తుంది వర్డ్స్,
మీకు గుర్తునే ఉంటుంది, చిన్నప్పుడు చదువుకుని ఉంటారు. సో ఫస్ట్ స్టార్ట్ చేసేయడం బాగా చాలా స్పీడ్గా స్టార్ట్ చేసేస్తాం. అది సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే కూడా అదే ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అదే స్పీడ్ ఉంటుంది, అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకి కొంచెం డిఫికల్ట్ టాస్క్ వచ్చిందనుకోండి, అమ్మో ఇది నా వల్ల కాదేమో, ఇది నేను చేయలేను బాబాయ్, నాకు అంత సీన్ లేదు, మీకు మీరే డిసప్పాయింట్ అయిపోయి మీకు మీరే డౌన్ చేసేసుకుంటారు మిమ్మల్ని, అవునా? సెల్ఫ్గా మనకి మనం ఎంకరేజ్ చేసుకుంటాం, సెల్ఫ్ బూస్టప్ మనకి మనమే బూస్టప్ ఇచ్చుకోవాలి, ఎవరో చేయరు మనకి. చెప్పాను కదా ఒక ఒకళ్ళ మాట నాకు చాలా బాగా అనిపించింది. ఆమె ఏంటంటే, ఆమె ఏం చెప్తారంటే, షీఈస్ ఎ మోటివేటర్. ఆమె ఏం చెప్పారంటే, మనకి సక్సెస్ వస్తే మన చుట్టూతో ఉన్నవాళ్ళే నాకు తెలుసు నువ్వు సక్సెస్ వస్తుందని, నీకు సక్సెస్ అనేది వస్తుందని నాకు బాగా తెలుసు అని చెప్పారు. అదే సొసైటీ మనకు ఒక ఫెయిల్యూర్ వస్తే, ఏ నీకు అంత సీన్ లేదని నాకు ఎప్పుడో తెలుసయ్యా అని చెప్తారు. సో దాట్ అలాంటి సొసైటీలో మనం ఉంటున్నాం. సో వీ హ్యావ్ టు డూ వండర్స్. మనం వండర్స్ చేయకపోయినా మన చిన్న చిన్న పనులే మంచిగా చేయొచ్చు, గ్రేట్ థింగ్గా చేయొచ్చు, రైట్? సో దాట్ ఈస్ అబౌట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అండ్ టు బికమ్ సెల్ఫ్ మేనేజర్. చూడండి, ఇది మనం ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్ని మనం ఫాలో అవుతే మనం ఇన్ని చేయొచ్చు. ఆర్గనైజ్డ్ యువర్ టైం వెల్, మీ టైంని చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటారు. లుక్డ్ ఫర్ ఎ ఛాలెంజ్, వెయిటింగ్ అన్నమాట. టీచర్ నాకు, లెక్చరర్ నాకు ఏం టాస్క్ ఇస్తారు, ఐ హ్యావ్ టు డూ దట్, ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. అలా అలా మనం ఛాలెంజ్ కోసం ఎదురు చూస్తాం అండ్ కోప్డ్ వెల్ విత్ ద చేంజెస్. అండ్ చేంజెస్ ఏ చేంజ్ చేసుకుంటే మనం మన సక్సెస్ అనేది మనం రీచ్ అవుతాం అనేది ఆలోచిస్తాం. ఆస్క్డ్ ఫర్ హెల్ప్ వెన్ యూ నీడ్ ఇట్. ఎవరికైనా హెల్ప్ అడుగుతారు అండ్ హెల్ప్ చేస్తారు కూడా. అండ్ కోప్డ్ విత్ ప్రెషర్, మనకి తెలియకుండానే మనకి ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటాం, మనకు తెలియదు మనం ప్రెషర్ ఫీల్ అవుతున్నామని. సో అలాంటి టైంలో కూడా మనం ప్రెషర్ నుంచి బయటపడేది కూడా జరుగుతుంది సెల్ఫ్ మేనేజ్మెంట్ వల్ల. ఆర్గనైజ్డ్ యువర్ టైం వెల్ ఒకసారి చెప్పేసాను. టేక్ సమ్ రిస్క్స్ అండ్ డన్ సంథింగ్ డిఫరెంట్. సో ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ వల్ల ఏం చేస్తాం మనం అంటే, ఎవరు చేయని పనుల్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, అలాంటి టాస్క్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎస్ ఐ కెన్ డూ, ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ అని చెప్పే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీలో వస్తుంది అన్నమాట. అండ్ సో అలా అన్ని హ్యాడ్ రిసోర్సెస్ యూనిట్, మీకు కావాల్సిన రిసోర్సెస్ ఏమున్నాయి, మీ చుట్టూతో ఏమున్నాయి, అవి మనకు ఎలా ఉపయోగపడతాయి, అవన్నీ ఆలోచిస్తారు. అండ్ ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లమ్, ఇందాక మాట్లాడాం కదా ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఏమున్నాయి అనేది మనకి మనం ఐడెంటిఫై చేసుకుంటాం. సో దాని గురించి మాట్లాడతాం. ఇన్ ద సేమ్ వే ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ అన్నమాట. ఓకే, నాకు గుడ్ మార్నింగ్లు హలోలు వద్దండి, వద్దంటే వద్దు. మీ దగ్గర నుంచి రియాక్షన్ కావాలి, మీ మాటలు కావాలి నాకు. అర్థమైందా? హాయ్ 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 హాయ్, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నేను అందుకే మధ్యలో కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేయలేదు అసలు, ఎందుకంటే నాకు తెలుసు మీరు యూజ్ అయ్యే కమెంట్స్ ఏమీ ఇవ్వరని. అండ్ కొంతమంది బాయ్స్ హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫేస్లు వాళ్ళు చూసుకుంటున్నారు స్క్రీన్లో. సో ఇదంతా అవసరమా? అభిషేక్, నువ్వు రేపు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. అండ్ సార్, దిలీప్ సార్, మేడం చెప్పండి మేడం. కొంతమంది స్పాక్స్ కి గానీ కొంతమంది స్టూడెంట్స్ కి పేర్లు ఇచ్చేసేయండి, ఒక నలుగురు ఐదుగురు. దే హ్యావ్ టు స్పీక్ టుమారో, దట్స్ ఇట్ మేడం. మనం అలా కంపల్సరీ చేస్తే గానీ వీళ్ళు మాట్లాడరు. ఓకే మేడం, అంతే సార్. ఇంకా అన్ని అన్ని ఉపయోగించేసాం. ఇంకా సామదాన దండోపాయాలు అంటారు చూసారా, అట్లా లాస్ట్ కి వచ్చేటప్పటికి ఇంకొకటే ఇచ్చాడు మే పేర్లు. ఓకే మేడం, సెల్ఫ్ డిటర్మినేషన్ గురించి రేపు మాట్లాడదాం. ఇంకా 3 డేస్ మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ గురించే మాట్లాడతాం, ఐ మీన్ ఇంకో 2 డేస్. సో డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో. నౌ యూ కెన్ లిసన్ ద ఇంగ్లీష్ క్లాస్. ఓకే, సుజాత మేడం వచ్చారా? సరే, సుజాత మేడం రాలేదా? Shall we speak? Ippada maatladedi Vinith Kumar. Enta time ichchamu maatladataniki? Sir, Vinith evaro maatladtaranta okasari. Hand raise cheyandi Vinith. Vinith Kumar.
తల్లారి వినీత్ కుమార్ మేడం ఆ అవును సార్ ఓకే సమ్రీన్ వాట్ ఇస్ యువర్ డౌట్ నానా హౌ కెన్ వి సే దట్ ఇన్ ఏ వర్డ్ రైట్ అంతేనా Self management is a process of managing the things in a proper way. Okay, you will clarify tomorrow. Repeat class lo nikku clarify avutundi. Hello, Vinith garu. Yes, ma'am. Yes, sir. Ah, good morning, Andy. So, maatladandi. Sir, good morning, sir. Cheppan, sir. Good morning, madam. Good morning, sir. I thought you are a student. Sorry, sir. No, madam. I am a lecturer, madam, from Government Junior College, Vidalur, madam. Okay, sir. My students want to speak with you, madam. Okay, sir. Okay, sir. I am somewhat late to the college. That's why, madam. Okay, okay. Please encourage your children to talk with me, sir. Sure, madam. Thank you. Good morning, ma'am. Yeah, ma. Good morning. My name is Smriti. Yeah. Kirulur College, Junior College. Okay, Nana. Matlab. Kirulur District. మా ప్రిన్సిపల్ నేమ్ మధుబాబు సార్ మా పేరెంట్స్ నేమ్ గోపాల్ మా మదర్ నేమ్ శాశమ్మ ఆ తెలుగు మేడం బ్యాక్గ్రౌండ్ మా లెక్చరర్ సార్ ఇంగ్లీష్ వినీత్ కుమార్ సార్ సుబ్బయ్య బాబు సార్ చెప్పు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు పూర్ణిమా మ్యామ్ yes ma'am good morning I already joined yeah now they are muted yeah you can leave thank you okay okay she is talking just talk yeah yeah I'll can okay. bye bye children I hope you are actively participate to even in tomorrow's class okay meer repaina maatladtharane anukuntunnan nenu okay can I hope pettukochantara Yes, madam. Yes, madam. Thank you. Thank you. Bye, children. Meet you tomorrow. Bye, madam. Bye, ma'am. Yeah, ma'am. Okay, Poonima, madam. Bye. Sujata, madam. Okay, sir. Bye. Yeah. Good morning, yeah. madam. Good morning. Good morning to one and all. My name is S.N. Sujata. I'm working as a functional English and life skills trainer in APS or W Schools and College, Chittoor. Have a marvelous Monday to everyone. How are you all? Fine? Yes. Okay. Today I already informed you that we'll start with the news. Okay? Yes. Who is ready to read the news? Who is ready? Just type in the chat box. స్క్రీన్ షేర్ చేయొద్దని చెప్పాము మళ్ళీ చేస్తున్నారు కొంతమంది yes okay please respond anna hi madam name is Ajay yes who is ready to read the news okay today I want to speak Anyone prepared the news? Spox, please respond. A college nunchana news ready chesara. I already informed you that we are going to conduct a activity on news reading. Okay. Ee rojaithe nenu chadugutanu anamata. So meeru em cheyalante chudandi. Nenu news kuda pedtanu ippudu. ఆన్లైన్ లో న్యూస్ పెడతాను అన్నమాట సో యు హావ్ టు స్టార్ట్ రీడింగ్ ఆఫ్టర్ వాచింగ్ హౌ ఐ యామ్ రీడింగ్ ఓకే yes గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ ఐ యామ్ ఎస్ఎన్ సుజాత టుడేస్ న్యూస్ ద హెడ్లైన్స్ ఇంటర్నేషనల్ న్యూస్ WHO టీమ్ ఫైండ్ సైన్ ఆఫ్ కోవిడ్ అవుట్ బ్రేక్ వేర్ మచ్ వైడర్ ఇన్ వుహాన్ ఇన్ డిసెంబర్ 2018 Japan officially approves Pfizer vaccine.
BBC World News banned in China. Britain says step will only damage China's reputation. National news. PM Modi inaugurates first full-fledged international cruise terminal at Cochin Port in Kerala. India's vaccine diplomacy garners praise from global media. Over 82 lakh people administered COVID-19 vaccine in the country so far. State news. All districts in AP report new COVID-19 cases in single digit. 640 staff who skipped poll duty served notice in East Godavari. Sports. West Indies beat Bangladesh by 17 runs in second cricket test. Government to start 1,000 Kilo India small centers to encourage sports cultures in country. Weather. Today's weather. Weather condition at various places across country. So, thank you. You have to read likewise, okay? Anyone ready to read today's news? I'll share the screen. You can start with news. Wait a minute. So, anyone can say self-introduction meanwhile? Evaraina self-introduction cheptu undandi. Nenu ippudu meeku news pedtanu anamata, meer chadavali, okay? Now I'm going to share the screen. You have to read the news. Who is ready to read? Just raise your hands. Sir, Vinit Kumar, sir, your college students are ready to read? Yeah. Sir, we'll unmute cheyandi. Venu sir, are you there? Venu sir? Yes madam, one minute madam. Ah yes. Dilip garu unnara meeru? Ah unnaru sir, already unnaru, vaalku chance. Name enti madam only? Hal
వినీత్ కుమార్ అని ఇచ్చారు, తలారి వినీత్ కుమార్. ఓకే మేడం, ఒక్క నిమిషం. అన్మ్యూటెడ్ మేడం. సార్ వినీత్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. యా, మీ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారా న్యూస్ చదవడానికి? రెడీ మేడం. అంటే మీరు రాసి ఇచ్చారా, ఇక్కడ చూసి చదువుతారా సార్? రాసి ఇచ్చున్నా మేడం ఆల్రెడీ ఒక పేపర్ లో. యా సార్, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ జై పుష్పశ్రీ రెడ్డి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. I am from Government Junior College, Vidulur Mandal, Nellore District. Thanks to our commission, sir, for conducting this trainer class. Thank you, madam, for this given training in personality development and communication skills. Now I am going to read today the Hindu English newspaper headlines, ma'am. PM hands over Arjun K-1A to Army. MK-1A to Army shows causes Indians united speak self-reliance. Says Modi, 22 years old, actress sent to Delhi policy custody. Deeksha, Delhi police custody. Deeksha Ravi said to 1K8 with Greta. Bulk of vaccine represents pass to second dose. Interstate boundary issue creating bad blood. Army jawan home on leave beaten to death. Uttarakhand landslip to all rises to 50. Now I am going to Andhra Pradesh news, madam. 14 killed and minute bus collides with lorry near Kanrur. Jagan's big push for English medium education in colleges. Third one, JDP alleges large scale violence irregular in Gram Panchayat polls. Thank you, madam, for this given opportunity. Very good, Nana. You have read very well. Your good name? My name is Pushpasri, madam. Pushpasri, yeah. Thank you. Which college? GJC, Nellore. Vidalur, madam. Okay. Okay. So every day you have to read. Prepare and keep ready. We will give chance. Okay. Yeah. Very nice. Thank you. Thank you for your participation, sir. Okay, madam. Thank you very much. Yeah. Anyone else? Inkevaraina news chadutaramma. Shravani Uppala. Ready? Yeah. సార్, శ్రావణిని అన్మ్యూట్ చేస్తారా? ఓకే మేడం. సో శ్రావణి ఉప్పాల, సో మీకు అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. యా, యు కెన్ స్టార్ట్ నౌ శ్రావణి. శ్రావణి అక్కడ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. యా, ఇక్కడ నేను న్యూస్ పెడతాను, మా మీరు మాట్లాడొచ్చు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యు? ఫైన్ మేడం. సార్, మీ పిల్లలకి రాసి ఇచ్చారా? నేను ఇక్కడ డిస్ప్లే చేసేదా సార్ చదవడానికి? మై స్టూడెంట్స్ వాంట్స్ టు టాక్ టు యు మేడం. యా, గివ్ ఛాన్స్ టు. హాయ్ మ్యామ్. హాయ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సాయసన్ ఫ్రమ్ జీజేసి కాలేజ్ టి గుడ్ మ్యామ్. Okay. My English lecturer sir name is Subramaniam sir, ma'am. Yeah. I'm studying junior MPC, ma'am. Okay. My mother name is Uma Maheshwari, ma'am. She is a housewife, ma'am. My father name is Manohar, ma'am. He is a farmer, ma'am. Okay. I want to become a police, ma'am. Very good. My hobbies are reading books, watching TV, ma'am. Okay. That's it. Your strength and weakness? 20. Strength. What, ma'am?
What is your strength? Ni balamu balahinata enti? My strength is my mother, ma'am. Okay. You are from which college? GJC? TP Gudur, ma'am. TP Gudur. That's it. News chadutara pakkana nee friend undi kada. What is her name? Introduce her. She is my friend. Ala introduce cheyali. Okay. My friend name is Blandina, ma'am. Blandina. Yeah, very different name. Blandina, how are you? Yeah, are you ready to read the news? I'll display here, right? Yes, ma'am. Yeah, one second. I'll share the screen. You just see and read today's news, okay? Okay, ma'am. Okay, ma'am. Yeah. 1 minute. Ikkada screen kanipistunda meeku? Yes, ma'am. Just read. Good morning, cheppi. Nee name cheppin tarvata today's headlines ani chadavali. Okay? Yes. You can start now. My name is M. Sai Chandana. I'm today. Where is Blandina? Today headlines is media industry celebrating Black History Month. The representative power of Black newsrooms. Okay. Wait, I'll scrap. Yes, here headlines are there. You can read this. And covering a rising tide on cap code. Ala headlines matram chadukuntara. Yeah, you can read. Blandina, are you there? You can continue. Just read 5 to 6. Just you have to see and read, Nana. Here are there, no? Is it visible? What happened? News. అంటే ఇంకా పెట్టలే ఫామ్ పెట్టలే చూసుకుంటున్నా ఇస్ ఇట్ విజిబుల్ శ్రావణి నాకు ఎత్తుకుంది నేను మాత్రం ధైర్యం చెప్పి నేను రేపు వస్తాను ఈరోజు నువ్వు ఇస్తా రేపు యూ కెన్ రీడ్ డోంట్ వేస్ట్ టైం వీ హ్యావ్ టు గివ్ ఛాన్స్ టు అదర్స్ ఓకే ఏం శ్రావణి మీ వాళ్ళు చదవరంటున్నా ఓకే యా థ్యాంక్ యూ Someone write. Samreen, are you ready? Samreen, chaduta amma news? Yes. Yeah. 1 minute. Unmute chestam. Samreen. Unmute chesukokada. Madam, me permission ichchanu madam already. Okay, sir. Yeah. Samreen, you start. Yeah, continue. Shravani, meer unmute cheskondi. Shravani, unmute cheskondi. Mem Samreen chance ichamu. She wants to read the news. Samreen, you have to unmute. Yes.
ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎస్ ఓకే, యు కెన్ స్టార్ట్ నౌ. You continue. Samreen. నీ డివైస్ ని అన్మ్యూట్ లో ఉంది మా, ఒక్కసారి క్లిక్ చేయి చాలు. The best ground report of episode of 2020. You have to introduce yourself first. Okay, ma'am. చెప్పే దానికి ముందు నీ పేరు చెప్పాలి. You have to greet. My name is Sheikh Samreen. I am from GGC College of Angul. My mother name is Wahida. My father name is Amanullah. My mother's doing work is Urdu teacher. My father is a car driver. My hobbies are reading books and watching TV. And my goal is, my ambition is being an engineer. And my strength is there, and my strength and weakness is there, my book on my study, ma'am. Okay. Samreen, no rendu device use chestunnav akkada? No, madam. Re sound vastundi mani daggar nunchi. Two devices pettinte okati pakkan pettesayi. Okay, device lo use cheyandi meer. Okay. Yes, you can read now. అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఎస్ కంటిన్యూ. కానీ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మా, బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. ఓకే స్టార్ట్. ది బెస్ట్ గ్రౌండ్ రూట్ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ 2020 and counting. Only ground in northern. Remaining, please unmute. Voice mera unmute cheskondi. Tell me. Yeah, you can read the summary. Aadu nanu. Yes. Finish. Summary naipoyinda? Okay. She is still reading. Samreen, you continue. Finding Robert Johnson in the Mississippi Delta. Okay. Read this. Covering a rising tide on Cape Cod. The barbers on Chicago's south side. Inside Mississippi's prison system. The bright singers of the southwest. Diddley Falls in Nashville. Almost Independence Day in Jackson, MS. Yeah, that's enough. Very good, ma. Yeah, you have to prepare self-introduction very well. మీకు నేను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాను, అందులో ప్రిన్సిపల్స్ అండ్ స్పాక్స్ ఉన్నారు. యు హావ్ టు ఆస్క్ దెం అండ్ నోట్ ఇట్ డౌన్ అండ్ యు హావ్ టు సే ఇన్ ఏ ఆర్డర్. ఓకే, సెల్ఫీ వీడియోస్ కూడా ప్రిపేర్ చేసి పంపించండి మాకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, వెరీ నైస్. నెక్స్ట్. ఎస్,
I'll give chance at last for self introduction. Now let us go into the topic, today's topic. Mute everyone. Sorry, mute just. Okay. Yes. Yes, you have already learned the self introduction, right? Self introduction నేర్చుకున్నారు. So కొంతమంది ఇంకా ఆర్డర్ గా చెప్పట్లేదు అన్నమాట. So good morning to one and all. My name is SN Sujata. I am studying senior YPC in GJC College, Nellur. Okay, my principal sir name is Mr. My spok name is Mr. My trainer name is Mrs. Sujata. My batch number is 4. Ila start cheyali starting. Okay, my father name is Mr. Your name unte adi cheppandi. My mother name is Mrs. He is a doctor. My mother name is Mrs. Akila. She is a teacher. Okay. My hobbies are reading, listening to music. My strength is self-confidence, self-motivation, and I have leadership quality. My weakness is my nervous shy. So I don't have any weakness. Meekedi lekapothe ala cheppandi. My ambition is to become a doctor, teacher, engineer. Ila cheppalanamata. Okay, thank you. Say only 10 lines. Only 10 lines enough to say ourselves, right? Just 10 lines chepte chalu. Danni kuda order ga cheppandi. You have to note down. Meer em cheyalante raaskovali. Good morning to all. My name is I am studying in my college name is my principal sir name is first ever higher order nunchi raavalanamata. My principal sir name is Mr. Madhusudan Rao. My spok name is Mr. Vinith Kumar. Yeah, mee lecturers untaru kada vaalle spok spoc spok antaru vaallani spok anagurdu spok. Okay, next my batch number is 4. ఓకే మీ ప్లేస్ ఏ కాలేజ్లో చదువుతున్నారు ఫస్ట్ చెప్పారు కదా ప్లేస్ కూడా అక్కడే వచ్చేస్తుంది దాని తర్వాత ప్రిన్సిపల్ నేమ్ రావాలి దాని తర్వాత మీ స్పాక్ నేమ్ రావాలి దాని తర్వాత మీ యొక్క బ్యాచ్ నేమ్ రావాలి మీ ట్రైనర్స్ నేమ్ చెప్పాలన్నమాట ఓకే ఎస్ దాని తర్వాత ఏం చెప్పాలి మీ పేరెంట్స్ డీటెయిల్స్ ఫస్ట్ మన యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మన ఫ్యామిలీ డీటెయిల్స్కి ఎంటర్ అవ్వాలి అక్కడ మీ ఫాదర్ మదర్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అని చెప్పాలి దాని తర్వాత మీ సిస్టర్స్ బ్రదర్స్ ఉంటే వాళ్ళ గురించి చెప్పాలి దాని తర్వాత మీ హాబీస్ మీ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చెప్పి మీ గోల్ చెప్పాలి తర్వాత చెప్పిన తర్వాత కన్క్లూజన్ ఎండింగ్ ఇవ్వాలి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇలా స్టార్ట్ చేయాలి సో ఇలా చేసి మీరు సెల్ఫీ వీడియో తీసి పంపించాలన్నమాట నేను ఆల్రెడీ 3 to 4 days గా చెప్తున్నాను but no one is sending so I'll give GJC Sulur pet I'll give chance later but you have to prepare in a order and make selfie videos okay yeah let us move into the topic today's topic what is mean by communication do you have idea about communication what is mean by communication కమ్యూనికేషన్ అంటే ఏంటి ఎనీవన్ హ్యావ్ ఐడియా అబౌట్ కమ్యూనికేషన్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ వీఆర్ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్ రైట్ వీ బోత్ ఆర్ కమ్యూనికేటింగ్ యు ఆర్ లిజనర్స్ అండ్ ఐఎమ్ ద స్పీకర్ వీ బోత్ ఆర్ ఇంట్రాక్టింగ్ ఈచ్ అదర్ దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ వీఆర్ షేరింగ్ అవర్ ఐడియాస్ వీఆర్ షేరింగ్ అవర్ ఐడియాస్ పర్సన్ టు పర్సన్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ అంటే ఏంటి ఒక వ్యక్తి ఆలోచనలని ఐడియాస్ ని ఇంకొక వ్యక్తితో షేర్ చేసుకోవడం ఇట్ ఈస్ గ్రూప్ ఆర్ ఇట్ ఈస్ ఎ పర్సన్ టు పర్సన్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీని ఇంట్రడ్యూస్ చేసుకోవడాన్ని కమ్యూనికేషన్ అంటారు
So communication is the act of giving and receiving or exchanging information, ideas and opinions. What is mean by communication? Communication is the act of giving, sharing and exchanging information, ideas and act. Okay, this is called communication. Each everyone, okay. మన దగ్గర ఐడియాస్ ఉంటుంది, ఓకే, మన ఒపీనియన్స్ ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ని ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని కమ్యూనికేషన్ అని అంటారనమాట. ఓకే, తెలుగులో ఏమంటారు? ఎనీవన్ జస్ట్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. లెట్స్ కమ్యూనికేట్ అంటారు. ఎస్, let's communicate. Without communication we can't do anything. Okay, when we are sitting quietly we can't share our ideas and our views to other person. Manam silent ga eppudu untamo mana daggara unna ideas ni mana yokka opinions ni okay manamu exchange cheskune daniki kaadanamata. Okay, yes. So ippudu communication anedi nenu ippudu meeku teach chestunnanu. This is also one of the communication. I am communicating with my words and with the signals kada nen meeto maatladutunnanu. Now I am speaking with you, so I am speaking in words and expressing some body gestures and I am seeing you with my eye contact. Nen mimmalni kallato chustu na yokka body ఎక్స్ప్రెషన్స్ ఉంది కదా, మన ఎక్స్ప్రెషన్స్, మన బాడీ లాంగ్వేజ్, పోస్చర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. కొంతమంది మాట్లాడుతూ ఐడియాస్ ని షేర్ చేసుకుంటారు, కొంతమంది సిగ్నల్స్ తో చూపిస్తారు అన్నమాట. ఓకే, కొంతమంది ఓరల్ గా చెప్తారు, రిటర్న్ గా చూపిస్తారు, ఇంకా పేపర్ లో రాసి పంపించడాన్ని కూడా కమ్యూనికేషన్ అని అంటారు. ఎస్, సో రిటర్న్ కమ్యూనికేషన్. So one person to another person, one group to another person, to exchange our ideas, views, information, etc. See, this is the definition, you can note down. What is the meaning of communication? Communication is the act of giving, receiving or exchanging information, ideas and opinions, so that the message is completely understood by the both parties. Communication ante mana daggara unna vaatini, mana daggara unna maatalni share cheskovadam, ideas ni, opinions ni share cheskovadam oka person nunchi inko person ki. Ikkada iddaru untaru anamata, vine vallu untaru, cheppe vallu untaru. You are listeners and I am the speaker, we both communicating here, right? మనం ఇద్దరం ఇక్కడ కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము. నేను మీకు టీచ్ చేస్తూ ఉంటాను, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. సో వెన్ యూ రెస్పాండ్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ విల్ బి పర్ఫెక్ట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. ఇప్పుడు సెండర్ అండ్ రిసీవర్ ఇద్దరు ఇంటరాక్ట్ అయితేనే ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ షుడ్ బి డన్, రైట్? దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆల్ ఆఫ్ యూ సే కమ్యూనికేషన్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ గివింగ్, రిసీవింగ్ or exchanging information, ideas and opinions so that the message is completely understood by the both parties. Students, you can note down this definition, it will be useful for your test. Meek assessment pedtu untaru kada, appudu memu questions adugutam anamata, andulo ivanni untundi, right? జీజేసి సూలూర్పేట్ స్టూడెంట్, ఓన్లీ వన్ స్టూడెంట్ ఉన్నారు, రాసుకుంటున్నారా మీరు? ఐల్ గివ్ ఛాన్స్ టు యూ లేటర్, రైట్? డోంట్ డిసప్పాయింట్. నేను లాస్ట్లో మీకు ఛాన్స్ ఇస్తాను. సో ఇప్పుడు మీరు నోట్స్ని నోట్ చేసుకుంటూ రండి, నేను ఇప్పుడు చెప్పేదాన్ని, రైట్? నేను ఇంకా మీకు ఇవన్నీ కూడా షేర్ చేస్తాను పీపీటీస్. సీ హియర్, ఎస్, యూ కెన్ సీ హియర్.
the communication process. Communication process ela untundi, the sender, those who are speaking, these are called the senders, and those are receiving, they are called receivers. ఇక్కడ ఇద్దరు ఉంటేనే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఒకరు మాట్లాడే వ్యక్తి, ఒకరు రిసీవ్ చేసుకునే వ్యక్తి అన్నమాట. దోస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్ ప్రాసెస్. ద కమ్యూనికేషన్ ప్రాసెస్ ఈస్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్. సి హియర్ ఐ ఆల్ఫ్రెడ్, హౌ ఈస్ యువర్ సిస్టర్? Receiver, oh, she's fine, she's just had a baby. So what is the message is giving sender to the receiver here? Hi Alfred, how is your sister? Ikkada sender oka message cheppadu anamata, maatladadu. So the sender said a message, hi Alfred, how is your sister? Ela unnav Alfred, nee sister ela undi ani adutadu. Appudu receiver vintadu anamata. Vinna tarvata tana respond ela untundi? Oh, she is fine, she has just had a baby. Okay, ikkada receiver vinna tarvata tanu respond avutadu anamata. Ikkada effective communication process anedi sender nunchi jarigindi and receiver nunchi kuda jarigind anamata. So both are very very important. Okay, ikkada speaker kuda antaru, listener kuda antaru. So I am speaking here and you are listening. Nenu ippudu maatladutu velthu unte meer vintu untaru kani మీ పక్క నుంచి రెస్పాండ్ అయితేనే ఇట్ ఈస్ ఏ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో సెండర్ చెప్పే విషయాల్ని రిసీవర్ గ్రహించి దానికి రెస్పాండ్ అయితేనే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. ఒక స్పీకర్ మాట్లాడుతున్న దానికి రిసీవర్ రిసీవ్ చేసుకొని రెస్పాండ్ అయితేనే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో హియర్ సెండర్ అండ్ రిసీవర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ ఏ స్పీకర్ అండ్ లిజనర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇఫ్ బోత్ పార్టీస్ ఆర్ స్పీకింగ్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ విల్ బి ఏ సక్సెస్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎస్, సీ హియర్, సీ దిస్, వాట్ ఈస్ కమ్యూనికేషన్ ప్రాసెస్? Transmission of messages from a sender to a receiver in an understandable manner. So ippudu nenu cheppedi meeku artham aitene meeru respond avtaru, answer anedi istaru anamata. So meeku artham kaledante you cannot respond. Ikkada communication process anedi failure avutundi. Every day I am teaching to you, right? Prathi roju nenu meeto maatladutu untanu anamata. Maatladetappudu em jarugutundi? నేను ప్రతిరోజు ఒక్కొక్క కొత్త ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాను, మీరు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ రెస్పాండ్ అనేది జరిగితేనే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. సో ఐఎమ్ షేరింగ్ సమ్ వ్యూస్ అండ్ ఐడియాస్ టు యూ, యు ఆర్ రిసీవింగ్ అండ్ రెస్పాండింగ్. సో ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సీ హియర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ మెసేజ్ ఫ్రమ్ ఏ సెండర్ టు ఏ రిసీవర్. ఒక మెసేజ్ అనేది సెండర్ నుంచి రిసీవర్ కి వెళ్తుంది. ఇది అర్థమయ్యే విధంగా ఉండాలి. సో దిస్ ఈస్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వీ హ్యావ్? వర్బల్, వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్, విజువలైజేషన్. ఇక్కడ వర్బల్ అంటే ఫేస్ టు ఫేస్, వీ బోత్ ఆర్ సీయింగ్ అవర్ ఫేసెస్. వన్ మోర్ టెలిఫోన్. టెలిఫోన్ లో మనం మాట్లాడేటప్పుడు టెలిఫోన్ లో మనం ఫేస్ చూస్తూ మాట్లాడతామా? ఒక్కొక్కసారి వీడియో కాల్ ఫేస్ చూస్తూ మాట్లాడతాము, లేదంటే మనం ఫోన్ ద్వారా ఓన్లీ ఓరల్ గా మాట్లాడతాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ వర్బల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే జస్ట్ ద వర్డ్స్ విల్ నాట్ బి. ఇక్కడ వర్డ్స్ అనేది ఉండదు, జస్ట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మాటలు ఆపేస్తాను. మాటలు సో ఇక్కడ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, గెస్చర్స్ ఉంటుంది, కానీ మనము ఏం మాట్లాడమన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. దెన్
written communication. Written communication ante enti? Books, magazines, emails. So notes untundi kada, meer raasukuntaru kada. ఇలాంటి నోట్స్ మనకు రిటర్న్ కమ్యూనికేషన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. వాట్ ఎవర్ ద సెండర్ సేస్ ఆర్ స్పీకర్ సేస్, యుఆర్ నోటింగ్ డౌన్. మనం ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ పెట్టుకుంటామో, మనం ఏదైతే బుక్స్ టెక్స్ట్ బుక్ నోట్స్ మ్యాగజైన్స్ ఉంటుంది కదా, ఈమెయిల్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా సర్క్యులర్స్ కానీ, ఇప్పుడు మనం కాలేజెస్ లో ఉంటే మీకు ఒక సర్క్యులర్ వస్తుంది, ఓకే, ఆ సర్క్యులర్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు, టీచర్స్ మీకు చదివి చూపిస్తారు అనమాట, చదివి వినిపిస్తారు. సో ఈ రోజు మీకు ఇంకా 10 డేస్ కి ఎగ్జామ్ ఉంటుంది, ఇంకా 10 డేస్ లో మీకు ఎఫ్ఏ2 స్టార్ట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి మనకు వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారు, ప్రిన్సిపల్ అందరినీ పిలిచి గ్యాదర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పాస్ చేయరు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్క్యులర్ రాసేస్తారు. సర్క్యులర్ ఈజ్ ఆల్సో ఏ రిటన్ కమ్యూనికేషన్. సో సర్క్యులర్ రాసి పంపిస్తే ప్రతి క్లాస్ రూమ్స్ కి వెళ్తుంది. ఆ క్లాస్ రూమ్ లో లెక్చరర్స్ ఏం చేస్తారంటే దాన్ని చదివి మీకు వినిపిస్తారనమాట. దిస్ ఈస్ ద రిటన్ కమ్యూనికేషన్. ఇంకా మనం చదువుతాం కదా బుక్స్, అది కూడా వన్ ఆఫ్ ద కమ్యూనికేషనే. మనం కళ్ళతో చూస్తూ చదువుతూ మనం అండర్స్టాండ్ చేసుకుంటాము, అది కూడా రిటన్ కమ్యూనికేషన్ కిందే వస్తుంది. ఈవెన్ మ్యాగజైన్స్ ఉంటుంది కదా, ఆ మ్యాగజైన్స్ కూడా మనం చదువుతూ ఉంటాం. మనం ఫ్రీ టైమ్స్ లో కొంతమందికి హాబీస్ ఉంటుంది, ఐ రీడ్ మ్యాగజైన్స్ అట్ ఫ్రీ టైమ్స్ అంటారు. ఇంకోటి ఈమెయిల్స్ పంపించడం కూడా రిటర్న్ కమ్యూనికేషన్. ఈమెయిల్స్ అంటే ఏంటి, మన యొక్క మన ఇన్ఫర్మేషన్ ని ఇతరులతో ఇతరుల వ్యక్తితో, వీ హ్యావ్ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్ టు ద అనదర్ పర్సన్ త్రూ ఈమెయిల్స్. ఇప్పుడంతా ఈ యొక్క జనరేషన్ లో ఎక్కువగా మనం లెటర్స్ రాసి పోస్ట్ చేస్తామా? నో, we are sending emails and gmails. mane yokka views ni manamu emails lo. for example ippudu nen leave apply cheskovalante nenu maa yokka higher officials ki gmail lo mail pampinchala. you have to send mail antaru. so we are using mails, whatsapps, everything. okay, ilanti whatsapp meer ekkada unnaro maaku teliyadu anamata. nen ye information anta ela pampistanu meeku, meeku nenu groups lo టైప్ చేసి పంపిస్తూ ఉంటాము. మా మెంటర్స్ మేమంతా ఏం చేస్తాము, మీరు ఎక్కడో దూరంగా ఉంటారు, నేను మీకు లెటర్ రాసి పంపిస్తే 10 డేస్ అవుతుంది, రైట్. సో ఈమెయిల్ ఇస్ ద బెస్ట్ మీన్ ఆఫ్ కమ్యూనికేషన్. సో నేనేం చేస్తాను, వాట్సాప్ గ్రూప్ లో నేను మీకు రేపు ఏమి చెప్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించాలన్నా, ఏదైనా యాక్టివిటీ ఇంప్లిమెంట్ చేయాలన్నా త్రూ మెసేజెస్. వాట్సాప్ మెసేజ్ లో పంపించవచ్చు, మెయిల్ లో పంపించవచ్చు. పర్మిషన్ తీసుకోవాలనుకోండి ప్రిన్సిపల్స్ తో, అఫీషియల్ గా ఒక మెయిల్ అనేది పంపించాలన్నమాట. నెక్స్ట్ విజువలైజేషన్. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, మీరు వింటున్నారు, చూస్తున్నారు, గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ ఉంది. నేను మీకు ఇప్పుడు పీపీటీ అనేది డిస్ప్లే చేశాను, మీరు కళ్ళతో చూస్తున్నారు కదా. సో దిస్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్ కమ్యూనికేషన్. ఓకే, మీరు కళ్ళతో చూస్తూ చెవితో వింటున్నారు కాబట్టి ఇక్కడ మనకు పీపీటీ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చాలా పిక్చర్స్ ఉన్నాయి, ఈ పిక్చర్స్ లో డిఫరెంట్ కలర్స్ ఉంది, డిఫరెంట్ ఫాంట్స్ ఉందన్నమాట. సో మీకు విజువలైజేషన్ గా వింటూ చూస్తూ ఉంటే అది మన బ్రెయిన్ లో చాలా బాగా స్టోర్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం జస్ట్ వింటూ ఉంటామో అది మన యొక్క బ్రెయిన్ లో స్టోర్ అవ్వదు. విజువలైజేషన్ ఉంటేనే విజువల్ క్లాసెస్ అంటారు, రైట్. విజువల్ క్లాసెస్ అంటే జస్ట్ ఓరల్ గా చెప్పడం కాకుండా మీకు స్క్రీన్ పైన కొన్ని ఇమేజెస్ పిక్చర్స్ ని చూపించడం. సో ఇంతకు ముందు నేను చూపించాను. సో ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా మనకు అర్థమవుతుంది, రైట్. 2 పర్సన్స్ ఉన్నారు, ఒకరు ఏదో చెప్తున్నారు, ఇంకొకరు రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. సో దీన్ని చూసినప్పుడు మనకు కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటే 2 వ్యక్తుల మధ్య ఉన్న సమాచారాన్ని షేర్ చేసుకోవడము, వాళ్ళ ఐడియాస్ ని షేర్ చేసుకోవడము అనేది మనకు చాలా పర్ఫెక్ట్ గా అర్థమైపోతుంది. కొన్నిసార్లు మనం వినేదానికన్నా బొమ్మ విధంలో ఇమేజెస్ ద్వారా చూసామనుకోండి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది, అది మన కళ్ళల్లో అట్రాక్ట్ అయ్యి రిసీవ్ చేసుకొని మన బ్రెయిన్ లో స్టోర్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ విజువలైజేషన్. సో నౌ యు ఆర్ లెర్నింగ్ వర్బల్, నాన్ వర్బల్, రిటన్, విజువలైజేషన్. ఈ 4 కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది మీకు జరుగుతుంది. నేను వర్బల్ అంటే మీకు ఫేస్ టు ఫేస్ టీచ్ చేస్తున్నాను, నా బాడీ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాను, జెస్చర్స్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ విత్ మై
హ్యాండ్స్ నేను చేతులతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కళ్ళతో చూస్తున్నాను. ఇక్కడ బాడీ లాంగ్వేజ్ కూడా మీకు అర్థమవుతుంది. ఈ రిటన్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్ అంటే నేను చెప్పేదంతా మీరు నోట్ చేసుకుంటున్నారు కదా, దిస్ ఈస్ కాల్డ్, ఇది వచ్చి డాక్యుమెంట్. రిటన్ కమ్యూనికేషన్ ఈస్ ఎ ప్రూఫ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఉంటే మనకి ఏం జరుగుతుంది, ప్రూఫ్ అన్నమాట. నెక్స్ట్ ఫర్దర్ గా మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసినప్పుడు నోట్స్, ఓ ఈ 15th డేట్ లో మ్యామ్ మనకు కమ్యూనికేషన్ టీచ్ చేశారు, ఓకే, 13th సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్, 13th ప్రీ టెస్ట్ జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంట్ ప్రూఫ్. ప్రతిరోజు మనం నోట్స్ అనేది రాసుకుంటూ ఉంటే ఏ రోజు మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి రీక్యాప్ చేసుకున్నామంటే తర్వాత మన బ్రెయిన్ కి ప్రతి ఒక్కటి రిసీవ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ ప్రూఫ్. మనం ప్రతిదీ వింటాము, చూస్తాము, వింటాము చూస్తాము మాట్లాడతాము. హియర్ లిజనింగ్ LSRW స్కిల్స్ అంటారు. LSRW స్కిల్స్ అనేది ఒక స్టూడెంట్ కి పర్ఫెక్ట్ గా వచ్చిందంటే, ఈ 4 స్కిల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే మనము బాగా వినగలము, ఓకే. స్పీక్ బాగా, లిజనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, లాస్ట్ రైటింగ్. దీస్ 4 స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద స్టూడెంట్. ఈ 4 స్కిల్స్ అనేది చాలా అవసరం అన్నమాట. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు చాలా బాగా వినాలి. విన్న తర్వాత స్పీక్ మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత రీడ్ చదవాలి. చదివిన తర్వాత మనకు డాక్యుమెంట్ అనేది ఉండాలి, ప్రూఫ్, రైటింగ్. 4 స్కిల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద స్టూడెంట్. ఈ 4 స్కిల్స్ మనం చాలా బాగా నేర్చుకున్నామంటే మన లైఫ్ లో మనం ఎక్కడైనా గెట్ అని అవ్వగలము. మనకు కమ్యూనికేషన్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయితే మనం ఎక్కడైనా కూడా మంచి జాబ్స్ వస్తుంది, ఎక్కడైనా ఇంగ్లీష్ మనము మాట్లాడగలం అనే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే గ్రాఫ్స్ అండ్ చార్ట్స్, ఎనీ పిక్చర్స్, మ్యాప్స్. మ్యాప్స్ కూడా మీకు బోర్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇండియాలో చైనా ఈ పక్క ఉంది, ఈ పక్క ఇండియాకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇక్కడ చైనా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అని చెప్తే అర్థమవుతుందా? అదే మనం మ్యాప్ యూజ్ చేసి మనం బోర్డ్ లో మ్యాప్ పెట్టి ఇక్కడ కింద మన భారతదేశంలో ఇండియా మ్యాప్ లో తమిళనాడు ఇక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది అని అక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే మన బ్రెయిన్ లో చాలా బాగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో చిన్నపిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది విజువలైజేషన్ కి. మీరు కూడా అంతే కదా, వింటూ ఉంటే చాలా బోర్గా ఫీల్ అవుతారనమాట. అదే మనం ఏదైనా విజువలైజేషన్, పిక్చర్స్ చూస్తూ, స్టోరీస్ చూస్తూ వింటే అది మన బ్రెయిన్ లో చాలా బాగా స్టోర్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్: వర్బల్, నాన్ వర్బల్, రిటన్, విజువలైజేషన్. సో లెట్ అస్ గో టు వర్బల్ కమ్యూనికేషన్. What is mean by verbal communication? The verbal communication is a type of oral communication where the message is transmitted through the spoken words. So verbal communication ante enti? Just maatladam. Nenu ippudu maatladutu untan anamata, na picture anedi meeku em kanipinchadu, na body language kanipinchadu, na gesture kanipinchadu, just I am speaking, that's it. Na voice maatrame vinipistundi. అక్కడ విజువలైజేషన్ ఉండదు అనమాట, ఓకే. నాన్ వర్బల్ కూడా ఉండదు, జస్ట్ మీరు వింటూ ఉంటారు, వింటూ రాసుకుంటూ ఉంటారు, జస్ట్ స్పోకెన్ వర్డ్స్, మాటలు మాత్రమే అక్కడ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వర్బల్ కమ్యూనికేషన్. హియర్ ద సెండర్ గివ్స్ ఏ వర్డ్స్ టు హిస్ ఫీలింగ్స్, థాట్స్, ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ అండ్ ఎక్స్ప్రెసెస్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పీచెస్. ఇక్కడ నా యొక్క ఫీలింగ్స్ ని, ఐడియాస్ ని, థాట్స్ ని, ఒపీనియన్స్ ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను? నా యొక్క మాటలతోనే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. సో డిస్కషన్స్, ప్రెజెంటేషన్స్ అండ్ కాన్వర్జేషన్స్, ఓకే. కాన్వర్జేషన్ అంటే టూ పర్సన్స్ మాట్లాడుకోవడం అన్నమాట. సో ఇక్కడ జస్ట్ మీకు వర్బలే ఉంటుంది. వర్బల్ అంటే ఇట్స్ ఓరల్, మాటలు ఒకటే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి పిక్చర్స్ కానీ, ఎలాంటి ఇమేజెస్ కానీ, నా ఫేస్ కూడా, బాడీ లాంగ్వేజ్ కూడా ఇక్కడ ఉండదు అనమాట. జస్ట్ ఐ హ్యావ్ టు షేర్ మై ఫీలింగ్స్, థాట్స్, ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ త్రూ అండ్ ఎక్స్ప్రెస్ దెమ్ త్రూ స్పీచెస్, డిస్కషన్స్, ప్రెజెంటేషన్స్ అండ్ కాన్వర్జేషన్. గాట్ ఇట్? ఎస్.
This is called verbal communication. Yes, let us move to non-verbal communication. Non-verbal communication means without a word. Thus, verbal communication is communication without a words. ఇక్కడ words అనేదే ఉండదు. Just ఏముంటదంటే మీకు ఐ కాంటాక్ట్, మీ కళ్ళని నేను చూస్తూ మాట్లాడుతుంటా. నా కళ్ళు ప్రతి స్టూడెంట్ ని అబ్జర్వ్ చేస్తుంది. అండ్ మై ఫేషియల్ ఎక్స్ప్రెషన్, నేను మాట్లాడేటప్పుడు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు ఐడెంటిఫై చేస్తారు. అండ్ బాడీ లాంగ్వేజ్, హౌ ఐఆమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఫీలింగ్స్ త్రూ మై బాడీ లాంగ్వేజ్. ఇక్కడ త్రీ పార్ట్స్ ఏ ఉంటుంది. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మై బాడీ లాంగ్వేజ్. ఇక్కడ త్రీ పార్ట్స్ వరకే వర్క్ అవుతుంది, మిగతా ఏది ఉండదు అన్నమాట. ద టర్మ్ నాన్ వర్బల్ మీన్స్ వితౌట్ ఎ వర్డ్ వీ హ్యావ్ టు యూజ్ ద ఐ కాంటాక్ట్, facial expressions and body language. Three things will be done. Next, visual communication. So visual communication I have already said to you. So it is the act of using photographs, art, drawings, charts, emojis, signs and graphs convey information. సో ఇక్కడ విజువల్ మాత్రం ఏముంటుంది, విజువల్ ఆర్ ఆఫన్ యూజ్డ్ యాజ్ అన్ ఎయిడ్ డ్యూరింగ్ ప్రెజెంటేషన్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇప్పుడు మీకు నేను ఓరల్ గా మాట్లాడుతున్నాను, నా ఫేస్, నా బాడీ లాంగ్వేజ్, నా ఐ కాంటాక్ట్ అన్ని కనిపిస్తుంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఐ కాంటాక్ట్ ఉంది, నా బాడీ లాంగ్వేజ్ కూడా మీరు చూడగలుగుతున్నారు. సో నేను ఓరల్ గా మాట్లాడుతున్నాను, దట్ ఈస్ వర్బల్ కమ్యూనికేషన్ జరుగుతుంది, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ జరుగుతుంది. అండ్ వీఆర్ లుకింగ్ ద ఫోటో హియర్ ప్రెజెంటేషన్స్ కదా. ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ చూపిస్తున్నాను, కొన్ని వర్డ్స్ చూస్తున్నారు. ప్రెజెంటేషన్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నమాట. డ్రాయింగ్స్ ఉంది, ఇక్కడ మనం కొన్ని పిక్చర్స్ చూసాము, కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చార్ట్స్, ఈమోజీస్, సైన్స్ అండ్ గ్రాఫ్స్, గ్రాఫ్స్ ఇవన్నీ మనం ఏదైనా అవసరమైతేనే వాడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాఫ్స్ చూపించాలనుకుంటే గ్రాఫ్స్ ఆప్షన్ ఉంటుంది. సో గ్రాఫ్స్ దేనికైనా యూజ్ అయితేనే చూపిస్తాం. ఇప్పుడు నా యొక్క టీచింగ్ కి నాకు ఈ ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇక్కడ విజువలైజేషన్ కూడా జరుగుతుంది. సో విజువల్స్ ఆర్ ఆఫన్ యూజ్డ్ ఈజ్ అన్ ఎయిడ్ డ్యూరింగ్ ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనకు కొన్ని ఎయిడ్స్ కావాలి, అది చార్ట్స్ కూడా కావచ్చు అనమాట. ఇప్పుడు నేను క్లాస్ రూమ్ లో టీచ్ చేస్తే నేను టీచింగ్ ఎయిడ్ అనేది చూపిస్తాను. వాట్ ఈస్ మీన్ బై కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. నేను చాట్స్ రూపంలో టీచ్ చేస్తాను. దిస్ ఈస్ డిజిటల్ టీచింగ్. డిజిటల్ టీచింగ్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ ఆన్లైన్. ఆన్లైన్ కాబట్టి నేను ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి చూపించానంటే అది రివర్స్ లో కనిపిస్తుంది, రైట్? ఐ కాంట్ షో ఎనీ చాట్స్ టు యూ. ఇక్కడ ఏమనిపిస్తుంది, మనము ఇక్కడ కెమెరాలో నేను చూపించేదంతా మీకు రివర్స్ లో మిర్రర్ లో ఎలా ఉంటుందో ఇమేజ్ అలా కనిపిస్తుంది. So I am unable to use my teaching aid. So I am using the presentations, right? Ikkada presentation unnapude evaraithe receive chestunnaro valaki clear ga kanipistundi. Okay, nen ikkada teaching aids charts chupiste meeku reverse lo kanipistundi. So I am unable to show the charts. If I am teaching in the classroom, I can use the charts. Nen charts prepare chesukoni dani teaching aids anta board use chestanu. బ్లాక్ బోర్డ్ యూస్ చేస్తూ ఉంటాను, చార్ట్స్ యూస్ చేస్తూ ఉంటాను, కొన్ని ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేస్తూ ఉంటాను అన్నమాట. నౌ ఐఎమ్ టీచింగ్ త్రూ డిజిటల్. ఓకే, ఆన్లైన్ కాబట్టి ఇక్కడ నేను ప్రెజెంటేషన్ ఒక్కటే నేను చూపించగలను, రైట్? ఎస్, దిస్ ఈస్ కాల్డ్ విజువల్. నెక్స్ట్ వన్ మోర్ ఈస్ దేర్ నో రిటన్. రిటర్న్ అనేది బుక్స్ అని చెప్పాను కదా, మనం రాసుకునే బుక్స్, మెటీరియల్స్ అండ్ మ్యాగజైన్స్, దీస్ ఆర్ రిటర్న్. సో లెటస్ మూవ్ టు ఇంట్రడక్షన్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఎక్స్చేంజ్ యూజింగ్ రిటర్న్ సింబల్స్, వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. ఇట్ ఈస్ ద షేరింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ రిటర్న్ సింబల్స్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్. ఇట్ ఈస్ ఆల్సో ద ప్రెసెంట్ presentation of ideas in a coherent manner in written form. Written communication can take place via letters, faxes, emails, reports, memos,
brochures and advertisements. So ee written communication anedi ela untundi, for example meeku sale vesaru ippudu em chesarante sale sale annaru after mana covid ee pandemic ayin tarvata lockdown tarvata meerandaru chaala shoppings anta online lone chestu untaru anamata. So ippudu meeku em chesarante అక్కడ స్టాక్ అనేది మిగిలిపోయింటుంది షాప్స్ లో, ఎవరు షాప్స్ కి వెళ్లకుండా. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే ఒక బ్రోచర్ అనేది రెడీ చేస్తారు, పాంప్లెట్ అంటారు, బ్రోచర్స్ అంటారు. అవి రెడీ చేసి అందులో ఏం చేస్తారు, సేల్ 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 అని పెట్టేసి, సో 1000 రూపీస్ టీ షర్ట్ అండ్ 1000 రూపీస్ జీన్స్ ప్యాంట్ మీకు 300 కి వస్తుంది, 1000 రూపీస్ కి 3 జీన్స్ 3 టీ షర్ట్స్ అంటే వెంటనే మనం ఏం చేస్తాము, ఆ యొక్క షాప్స్ కి పరిగెడతాము. ఎలా చేస్తామంటే ఆ యొక్క పాంప్లెట్ ని మనం చదివినప్పుడు మనకు ఏ ప్లేస్ ఎక్కడ అడ్రస్ ఎంత కాస్ట్ అని కూడా వేసేస్తారనమాట. ఓన్లీ 3 డేస్ సేల్ అంటారు, మండే ట్యూస్డే వెన్స్డే సేల్ అని పెట్టేసి 3 డేస్ ఏ ఉంటుంది, 1000 రూపీస్ కి 3 ప్యాంట్స్ వస్తుంది అని ఆ పాంప్లెట్స్ ఊరు ఊరు పనిచేస్తారు, న్యూస్ పేపర్ లో పెడతారు, డోర్ టు డోర్ డెలివరీ చేస్తారు, ప్రతి ప్లేస్ లో అదే ఉంటుంది. సో అతను ఏం చేస్తాడు అనమాట, దిస్ ఈస్ ఏ బిజినెస్ ట్రిక్. అతను ఏం చేస్తాడు, ఆ యొక్క షాప్ ఓనర్ చాలా ఒక 1000 2000 పాంప్లెట్స్ పబ్లిష్ చేసి ప్రతి ఇంటికి పంచేస్తాడు అనమాట, న్యూస్ పేపర్స్ లో పెడతాడు, అంత అయిపోతుంది. ఈ యొక్క మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఒకటి ఫోన్ లో అన్న ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారు, వాట్సాప్ లో పిక్ తీసి పెట్టేస్తారు, పక్కింట్లో వాళ్ళకి అందరికి చెప్పేస్తారంట, ఇప్పుడు మనకి సేల్స్ ఉంది రండి మనం ఇంకా ఫెస్టివల్ కి అన్ని అక్కడ కొనేద్దాము అనేసి వెంటనే ఫ్యామిలీ వెళ్ళి అన్ని కొనుక్కొని వస్తారనమాట. అంటే మనం ఆ అడ్వర్టైజ్మెంట్ ఆ యొక్క బ్రోచర్స్ చూసినప్పుడు, పాంప్లెట్స్ చూసినప్పుడు ఏమవుతుంది, మనం అట్రాక్ట్ అవుతాము. అందులో చాలా బాగా బోల్డ్ లెటర్స్ గా వేస్తారు, సేల్ సేల్ 3 డేస్ సేల్ అండ్ 1000 రూపీస్ కి 3 జీన్స్ అంటే అందరికి చాలా వండర్ కదా, ఒక జీన్స్ అంటే 3 జీన్స్ వస్తుంది, ఓకే వెంటనే వెళ్ళి కొనుక్కుంటారు. ఇంకా రిపోర్ట్స్ అంటే మనం యొక్క అఫీషియల్ గా ఏదైనా రిపోర్ట్స్ తయారు చేయడము, మెమోస్ ఇవన్నీ ఆఫీస్ లో యూజ్ అవుతుంది. ఈమెయిల్స్ అనేది మన యొక్క ఇన్ఫర్మేషన్ ని త్రూ ఈమెయిల్ లెటర్ ద్వారా పంపించడము, ఫ్యాక్స్ పంపించడము, లెటర్స్ బ్రోచర్స్ ఇవన్నీ కూడా రిటర్న్ కమ్యూనికేషన్. ఇక్కడ ఓన్లీ రైటింగే జరుగుతుంది, ఓవరాల్ గా ఏముండదు, గ్రాఫిక్స్ ఏముండదు అనమాట, జస్ట్ రిటర్న్ మాత్రమే ఉంటుంది. టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ యూజ్డ్ ఫర్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ మెయిల్ అదే ఈమెయిల్ పంపించడము, ఇంటర్నెట్ వెబ్సైట్ లో మనం కొన్ని ఆర్టికల్స్ చూస్తూ ఉంటాం కదా, మనం ఆర్టికల్స్ గూగుల్ సెర్చ్ చేస్తాము, ఫేస్బుక్ సెర్చ్ చేస్తాము, ఈ ఆర్టికల్స్ అంతా వెబ్సైట్ లో ఉంటుంది, దాన్ని చూసి మనం చదువుతాము. జస్ట్ ఇట్ ఈస్ ఏ రిటర్న్, దెన్ లెటర్స్ పంపించడము, ప్రపోజల్స్, టెలిగ్రామ్స్, ఫ్యాక్సెస్, పోస్ట్ కార్డ్స్, అడ్వర్టైజ్మెంట్, బ్రోచెస్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఇంటర్నల్ అంటే మన యొక్క మనం ఒక వర్క్ చేసే ప్లేస్ లో లోపల ఏమేమి చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అనుకోండి, మెమోస్ పంపిస్తుంటారు స్టూడెంట్స్ కి, కొంతమంది ఏదైనా మిస్టేక్ చేస్తుంటే ఈవెన్ లెక్చరర్స్ కానీ ఎవరైనా ఏదైనా ఉంటే దానికి మెమోస్ అంటారు, ఆ మెమోస్ అనేది పంపించినప్పుడు అది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే లేట్ గా వస్తారో, ఎవరైతే డ్యూటీస్ పర్ఫెక్ట్ గా చేయరో వాళ్ళకి మెమోస్ ఇస్తూ ఉంటారు అనమాట. ఆ మెమోలో ఏముంటుంది, వాళ్ళని వార్న్ చేస్తున్నట్టు ఒక మెసేజ్ ఉంటుంది. రిపోర్ట్స్ తయారు చేయడం, 2020-21 ఇయర్ లో ఏమేం చేశారు కాలేజ్ లో అనేది ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తారనమాట. ఈవెన్ బులెటిన్ అంటే ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ అక్కడ బులెటిన్ బోర్డు ఉంటుంది కదా, మీ యొక్క కాలేజెస్ లో ఫ్రంట్ లో ఒక బోర్డు ఉంటుంది, అక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ అంతా బులెటిన్ బోర్డ్ లో పెడుతుంటారు. దెన్ జాబ్ డిస్క్రిప్షన్, ఎక్కడైనా ఆఫీసెస్ కి మనం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు బయట బోర్డ్స్ లో వచ్చి ఏమేమి జాబ్స్ ఉంది, అక్కడ ఏం క్వాలిఫికేషన్, ఇలాంటిదంతా రాసి ప్రింట్అవుట్ తీసి పెడుతూ ఉంటారనమాట. ఎంప్లాయీ మాన్యువల్ ఉంటుంది, ఎంప్లాయీ మాన్యువల్ అనేది కూడా ఎక్కడైతే వర్క్ చేస్తామో అక్కడ వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళు ఏం వర్క్ చేయాలి ఆ డీటెయిల్స్ ఉంటుంది. ఈవెన్ ఎలక్ట్రానిక్ మెయిల్, ఈమెయిల్ అని చెప్పాను కదా, ఒక ప్రిన్సిపల్, ఒక టీచర్, లెక్చరర్స్ అండ్ ఒక ఆఫీస్ ఆర్గనైజేషన్ లో కూడా ఇలాంటిదంతా మెయిల్ పెడుతూ ఉంటారు.
రాసి చూపించకుండా నో టైమ్ నౌ డేస్ పీపుల్ ఆర్ వెరీ బిజీ సో వీ హ్యావ్ టు జస్ట్ టైప్ ద మెసేజ్ అండ్ వీ హ్యావ్ టు సెండ్ రైట్ ఫోన్ మాట్లాడడం కన్నా కూడా కొంతమంది చాలా బిజీగా ఉంటారు మనం ఫోన్ మాట్లాడినా కూడా తీయరనమాట ఫోన్ చేస్తే కూడా అలాంటప్పుడు ఏం చేయాలి వెంటనే ఒక వాట్సాప్ లో మెసేజ్ లేదు అఫీషియల్ ఫ్రెండ్స్ అంటే వాట్సాప్ లో పెట్టేస్తాము ప్లీజ్ పిక్ ద కాల్ అని లేదు మనం అఫీషియల్ గా పెట్టాలనుకుంటే రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ లీవ్ టుడే అనేసి మనం పర్మిషన్ తీసుకుంటాం సో అలాంటప్పుడు మెయిల్ అనేది పెట్టాలన్నమాట నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిటన్ కమ్యూనికేషన్ సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రిజర్వ్ ఈ రిటన్ కమ్యూనికేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం దీన్ని చాలా బాగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు మనం ఏదైతే నోట్స్ అవి రాసుకుంటామో దిస్ ఈస్ ద ప్రూఫ్ మనం ఎన్ని సంవత్సరాలైనా కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది చాలా బాగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఈజీ ప్రెజెంటేషన్ ఆన్ కాంప్లెక్స్ మ్యాటర్ ఎలాంటి పెద్ద విషయాన్ని కూడా మనము దాన్ని కాంప్రెస్ చేసి రాసుకోవచ్చు పర్మనెంట్ రికార్డ్ గా ఉండిపోతుంది ఇప్పుడు స్కూల్స్ లో కూడా మనము ఏ ఇయర్ మనము స్టడీ సర్టిఫికేట్ అడిగినా టీసీ అడిగినా ఇస్తూ ఉంటారు అంటే మీ యొక్క డీటెయిల్స్ ఇయర్ వైజ్ అనేది ఒక బుక్ లో రాసి పెట్టి ఉంటారనమాట మీరు ఒక 10-20 ఇయర్స్ తర్వాత కూడా మీరు వెళ్ళి నేను యొక్క ఈ కాలేజ్ లో చదివాను స్కూల్లో చదివాను ఈ ఇయర్ లో చదివాను నాకు ఈ టీసీ కావాలి స్టడీ సర్టిఫికేట్ కావాలంటే జస్ట్ దట్ ఈస్ ద ప్రూఫ్ అక్యురేట్ ప్రెజెంటేషన్ మనం ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్యూచర్ రెఫరెన్స్ కి యూజ్ అవుతుంది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కి కూడా యూజ్ అవుతుంది రిటన్ కమ్యూనికేషన్ మెయింటైనింగ్ ఇమేజెస్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఈజీ టు వెరిఫై వెరిఫై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది లీగల్ రిక్వైర్మెంట్స్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆఫ్ రిటన్ కమ్యూనికేషన్ వై డూ యూ థింక్ ఫార్మల్ వర్క్ షుడ్ ఆల్వేస్ బి డాక్యుమెంటెడ్ మనం ఆఫీసెస్ లో కానీ స్కూల్స్ లో కానీ ఒక ఫార్మల్ వర్క్ అనేది డాక్యుమెంట్ రూపంలోనే పెడతాము కానీ కొన్ని ఈమెయిల్స్ లో పెట్టాము ఎందుకు ఇప్పుడు కొన్ని పీడిఎఫ్స్ ఉంటుంది నోట్స్ ఉంటుంది ఒకవేళ మనకు ఎరేజ్ అయిపోయినా కూడా బుక్ లో ఉన్నది ఎప్పటికీ ప్రూఫ్ గా ఉంటుంది అనమాట ఫార్మల్ వర్క్ అంతా కూడా డాక్యుమెంట్ రూపంలో రిటర్న్ లో ఉంటేనే మన ఫ్యూచర్ కి యూజ్ అవుతుంది సో ఏ ఫ్యూ స్టెప్ టు డెవలప్ యువర్ రిటర్న్ కమ్యూనికేషన్ స్ట్రైవ్ ఫర్ సింప్లిసిటీ డోంట్ రిలే ఆన్ టోన్ టేక్ టైమ్ రివ్యూ యువర్ రిటర్న్ కమ్యూనికేషన్ కీప్ ఎ ఫైల్ ఆఫ్ రైటింగ్ యు ఫైండ్ ఎఫెక్టివ్ ఇప్పుడు నేను చెప్పేది కూడా చాలా మంది నోట్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది నోట్ చేసుకోకుండా ఉంటారనమాట మీరు ఎప్పుడైతే రాసుకుంటారో అది మనకు డాక్యుమెంట్ గా ఉంటుంది ప్రూఫ్ అనమాట నెక్స్ట్ ఫ్యూచర్ లో జస్ట్ మనం ఒకసారి రెఫర్ చేస్తే ఆ యొక్క టాపిక్ అనేది మనకు చాలా బాగా అర్థమైపోతుంది ఓకే యా 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ అన్నారనమాట 7 C's మీన్స్ కరెక్ట్ కంప్లీట్ కాంక్రీట్ కాన్సైజ్ కన్సిడరేషన్ కార్టియస్ అండ్ క్లియర్ ఈ 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా బాగా ఇంపార్టెంట్ థింగ్స్ వైల్ వీఆర్ కమ్యూనికేటింగ్ టు అదర్స్ వీ హ్యావ్ టు ఫాలో ది 7 C's ఓకే ఎస్ ఇన్ రైటింగ్ వై డూ యూ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు ఒమిట్ నీడ్లెస్ వర్డ్స్ ఓకే మీరే చెప్పాలి ఇది సో వీ హ్యావ్ టు డూ ఏ యాక్టివిటీ టుమారో యా ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టుడ్ నౌ ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతానన్నమాట రైట్ ఎస్ అందరికి అర్థమైందా చెప్పింది వాట్ ఈస్ మీన్ బై కమ్యూనికేషన్ ఎనీవన్ వాట్ అంకయ్య పసుపులేటి అంకయ్య అర్థమైందా నీకు అంకయ్య ఎవరు ఏ కాలేజ్ అమ్మా You have to show your thumb if you understood. Communication ante arthamainda? Types of communication arthamainda meeku? Yes. Only Shravani vallu cheptunnaru. GJC Sulurpet. You can speak now. Yes. Yeah. Unmute cheskondi meeru. You can speak now. GJC Sulurpet.
Yeah, continue. Good morning, ma'am. Good morning. Communication is to share the information between two parties, right? How many types of communications are there? 4 types. What are they? Verbal, non-verbal, written, visualization. Very good, excellent. Chala bajappo. What is mean by a visualization? Visual communication. Say 2 examples. 8 during presentations, madam. Presentations. Yes, graphs, charts. These are visualization. Very good. So say about yourself. Self introduction. Indaka raise chesindi nuvena. Ma'am, yes, ma'am. Yeah, you can say now. I introduce myself. My name is Dayal Nagendra Babu. My school person is Lalita Kumari. My principal sir name is Harkishna. My from GJS Sulurpeta. My father okay. name is Dayal Mangaya. My mother name is Dayal Ponnamma. Okay. Arjata. Yeah. What are your parents? Em chestuntaru parents? My father is auto driver. My mother is housewife, ma'am. Okay. Homemaker chapali. Okay. Homemaker. Yes. What are your hobbies? My hobbies are playing kabaddi. Your strength? Ma'am? Ni strength enti? Reading books, ma'am. Reading books are hobbies. Yes, ma'am. నీ బలము బలహీనత ఏంటి? బలం అంటే స్ట్రెంగ్త్. యు ఆర్ వెరీ బోల్డ్, అలా ఉంటుంది కదా, కాన్ఫిడెంట్. ఐ వెరీ కాన్ఫిడెంట్, మ్యామ్. వెరీ గుడ్, యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ యూ. ఎస్. యువర్ వీక్నెస్? బలహీనం ఏంటి నీలో? నో వీక్నెస్. Oh, very good. What is your ambition? My ambition is police officer, ma'am. Yeah, very good. So you have to prepare a selfie video, okay? Make selfie video and send to Spox. They'll send to us, right? Selfie no, video theory. Yeah, very good. So anyone wants to speak? No, ma'am. Okay, you can mute yourself. Yes. Triveni, are you ready? Unmute చేసుకొని మాట్లాడచ్చు. ఓకే మేడం. మై నేమ్ ఇస్ త్రివేణి. మై నేమ్ ఇస్ త్రివేణి. మై మదర్ నేమ్ ఇస్ మిస్. విచ్ కాలేజ్ యు ఆర్? నువ్వు ఫోన్ కొంచెం దూరంగా తీసుకొచ్చేసే త్రివేణి, సౌండ్ వస్తుంది, కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడండి. మై నేమ్ ఇస్ త్రివేణి, బీజేసీ జూనియర్, ఐఎమ్ యంగమామాపురం జూనియర్ ఎంపీసీ. ఓకే. మై గ్రూప్ ఇస్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం. మై మదర్ నేమ్ ఇస్ మిస్సెస్ మమత. మై వర్క్ ఇస్, మై మదర్ వర్క్ ఇస్ హోమ్ మేకర్. మై ఫాదర్ నేమ్ ఇస్ మిస్టర్ శంకర్ ప్రసాద్. మై ఫాదర్ వర్క్ ఇస్ ఫార్మర్. My hobbies is reading books and watching TV. And weakness is hangry. Angry. Pop padtava? Yes. You have to self control your anger, okay? We'll have a topic. Meeku personal development lo anger management topic untadi. So aa topic vinte ninnu control chestuntavu. Anni kopam ostada? Yes, ma'am. ఎందుకు ఈ ఏజ్ లో కోపము? సో యాంగర్ మేనేజ్మెంట్ నేర్చుకుంటే కోపం తగ్గిపోతుంది, రైట్? ఓకే మ్యామ్. థాంక్స్ ఫర్ యువర్ గోల్డెన్ ఆపర్చునిటీ మ్యామ్. థాంక్యూ. నీ యాంబిషన్ చెప్పలేదే. మై యాంబిషన్ ఇస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఓ, ఏరోనాటికల్. యు హావ్ టు డు మోర్ హార్డ్ వర్క్, రైట్? Yes, ma'am. Okay, very good. Thank you. Thank you. And Arthamaida, what is mean by communication? What is mean by communication?
sharing our ideas, persons to another person, introduce communications, opinions, information, skills. How many types of communications are there? 4 types of communication. What are they? Verbal, non-verbal, visualization, written and visualization. Written communication. Written and written. Okay. Yeah, very good. Very good, Nana. Yes. Thank you. Ma, ikkada oka batch unnaru. Di, Sanju, Ramesh. Anyone speaks? Evaraina maatladtara mee batch lo? Happy ga, jolly ga kurchunnaru meeru. Yes, ma'am. You thank you. Meer unmute chesukochu, Triveni. Okay, ma'am. Very good, Nana. Next. Di, Sanju, Ramesh. Mee group lo evaraina maatladtara? Meeru mee college name type cheyali ikkada. Anyone wants to speak? ఇంకెవరైనా ఉన్నారా? You can raise your hands and type in chat box. Why do you think that in writing, why do you think that ఇది ఈ క్వశ్చన్ కి ఎవరైనా ఆన్సర్ చెప్తారా? Why do you think it is better to omit needless words? మనం రిటర్న్ కమ్యూనికేషన్ లో కొన్ని అవసరమైందే రాస్తాం, ఇంపార్టెన్స్. వీ హ్యావ్ టు ఒమిట్ నీడ్లెస్ వర్డ్స్, అవసరం లేని దాన్ని తీసేస్తాం. ఎందుకు? మామూలుగా నోట్స్ అయితే అన్ని రాసుకుంటాం కదా. సో మనం రిటర్న్ కమ్యూనికేషన్ లో రైటింగ్, ఇన్ రైటింగ్ ఇంపార్టెంటే రాసుకుంటాం, రైట్? వీ కెన్ ఒమిట్ నీడ్లెస్ వర్డ్స్. So do you know about the punctuations, the role of punctuation in written communication? Manam raasetappudu manamu punctuation marks anedi use chestamu, comma, full stop, inverted commas, these are called punctuation marks. Proper punctuation is necessary in written English. It gives the reader an understanding of a meaning of the text. మనం కంటిన్యూగా చదువుకుంటూ వెళ్తే దానికి ఒక మీనింగ్ అనేది ఉండదు. సో మనం ఎక్కడైనా ఏదైనా స్టాప్ చేయాలంటే ఏం చేస్తాము? వీఆర్ యూజింగ్ ద ఫుల్ స్టాప్. ఓకే, టెక్స్ట్ అండ్ ద ఐడియాస్ రివీల్డ్ బై అన్ ఆథర్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టూల్ టు మేక్ యువర్ రిటన్ టెక్స్ట్ లాజికల్ అండ్ రీడబుల్. ఇట్ గివ్స్ మీనింగ్ టు ద కంటెంట్. మనం పంక్చువేషన్ మార్క్స్ యూజ్ చేస్తేనే కంటిన్యూయేషన్ కి కమా పెడతాము, స్టాప్ అయిపోతే ఫుల్ స్టాప్ పెడతాము, ఏదైనా ఇంపార్టెంట్ అంటే కొటేషన్ మార్క్స్ అనేది పెడతాము. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో సమ్ పంక్చువేషన్ మార్క్స్. సో దిస్ ఈస్ కాల్డ్ కమా. ఫస్ట్ వన్ ఈస్ కమా, రైట్? సెకండ్ వన్ సెమీ కోలన్, థర్డ్ వన్ కోలన్, దిస్ వన్ ఫుల్ స్టాప్, దిస్ ఈస్ ఎక్స్క్లమేటరీ మార్క్స్. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం, వావ్, గ్రేట్, ఎక్సలెంట్ అలాంటప్పుడు మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఒకలాగా ఉంటుంది. ఆ ఎక్స్క్లమేటరీ మార్క్స్ అంటారు. సో వెన్ ఐఎమ్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్, వాట్ ఈజ్ యువర్ నేమ్, అలాంటప్పుడు క్వశ్చన్ మార్క్ అనేది యూజ్ చేస్తాం. అపాస్ట్రఫీ, అపాస్ట్రఫీ అంటే ఉమెన్స్, గర్ల్స్, ఓకే, ఉమెన్స్ డే కదా, కాలేజ్ డే, కాలేజ్ డేకి రాదు, ఉమెన్స్ డే వస్తుంది. దెన్ టీచర్స్ డే, అపాస్ట్రఫీ ఎస్ పెడతాం కదా, టీచర్స్ ఆ మధ్యలో, టీచర్స్ యొక్క రోజు, ఓకే, అలాంటి వాటికి ఇక్కడ యూజ్ చేస్తాం. సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్, కోట్స్ అంటారు దీన్ని. ఓకే, కొంచెం ఇంపార్టెంట్ అంటే సింగిల్ కోట్స్ పెడతాము, చాలా ఇంపార్టెంట్ అంటే డబుల్ కోట్స్. ఐఫన్, ఏదైనా ఒక చిన్న ఐఫన్ పెడతాము, దాని తర్వాత మనం సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, మదర్ ఇన్ లాకి ఐఫన్ యూజ్ చేస్తాం. డాష్, డాష్ కూడా కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం. మనం పదాల మధ్యలో ఏదైనా రాస్తున్నప్పుడు, జాయిన్ చేసేటప్పుడు అవి యూజ్ చేస్తాం. స్ట్రోక్స్ ఆర్ స్లాష్,
ఆర్ ఆర్ బదులు మనం ఒక్కొక్కసారి స్లాష్ యూజ్ చేస్తాం అన్నమాట. దెన్ పారంతీస్ ఆఫ్ రౌండ్ బ్రాకెట్స్ వర్డ్స్ మనము బ్రాకెట్ లో రౌండ్ బ్రాకెట్ అంటారు, స్క్వేర్ బ్రాకెట్స్ లో కూడా కొన్ని పదాలని మనం బ్రాకెట్స్ లో పెడతాము. ఇది చెప్పచ్చు చెప్పకపోవచ్చు అనే దానికి అర్థం అనమాట. ఎలిప్సిస్ అంటారు, త్రీ డాట్స్ పెడుతుంటారు. కొంతమంది మనం రాస్తున్నప్పుడు త్రీ డాట్స్ పెడితే కంటిన్యూషన్ ఉంది దాని తర్వాత. ఓకే, ఆస్ట్రిస్క్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నోట్ చేసుకున్నప్పుడు ఈ సింబల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. స్టార్టింగ్ ఏదైనా సెంటెన్స్ స్టార్ట్ చేసేదానికి ముందు ఈ ఆస్ట్రిస్క్ అనేది పెడుతూ ఉంటాం అనమాట. సో వీ నో ఓన్లీ ఫ్యూ పంక్చువేషన్ మార్క్స్, వీఆర్ యూజింగ్ దోస్ ఓన్లీ, బట్ దీస్ ఆర్ వీఆర్ యూజింగ్ వెరీ రేర్లీ. ఈ స్ట్రోక్ ఆర్ స్లాష్ అండ్ పారంతీస్ అండ్ రౌండ్ బ్యాక్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్, ఎలిప్సిస్, ఆస్ట్రిక్స్, ఈ డాష్ అనేది మనం కొన్ని ప్లేసెస్ లో మాత్రమే యూజ్ చేస్తాము. ఈవెన్ కాలన్ అండ్ సెమీ కాలన్ కూడా, మిగతాదంతా మనం జనరల్ గా మనం రాసేటప్పుడు ప్రతి ఒక్క పంక్చువేషన్ మార్క్స్ కూడా యూజ్ చేస్తాం అనమాట. యు హ్యావ్ టు నోట్ డౌన్, డూ యూ హ్యావ్ ఐడియా అబౌట్ ద పంక్చువేషన్ మార్క్స్? ఆల్రెడీ యువర్ లెక్చరర్స్ హ్యావ్ టాట్ దీస్ దే. ఓకే, ఎప్పుడు కమా పెట్టాలి, ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి, మనం నోట్స్ రాసుకుంటున్నప్పుడు కంటిన్యూగా మనం రాస్తూ వెళ్తే దానికి మీనింగ్ లెస్ అయిపోతుంది. సో ఒక పారాగ్రాఫ్ రాస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్ క్యాప్స్, పంక్చువేషన్ మార్క్స్ లో క్యాపిటల్ లెటర్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పారాగ్రాఫ్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మనము క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తాము. దాని తర్వాత ఏదైనా కంటిన్యూగా ఉంటే కమా పెడుతూ వెళ్తాము. దాని తర్వాత ఆ యొక్క సెంటెన్స్ క్లోజ్ అయితే దానికి ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దాని తర్వాత మధ్యలో ఏదైనా క్వశ్చన్ టైప్ వచ్చింది సెంటెన్స్ లో అంటే క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ, ఎనీ ఇంపార్టెంట్ మీన్స్ డబుల్ కోట్స్, ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాము. దాని తర్వాత ఆఫ్టర్ ఫుల్ స్టాప్ వి హ్యావ్ టు యూజ్ ద క్యాపిటల్ లెటర్స్. ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టేస్తాము, సెంటెన్స్ అయిపోయింది ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఏం చేస్తాము, ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటరే యూజ్ చేయాలన్నమాట. మిగతాదంతా స్మాల్ లెటర్స్ ఉంటుంది. ఏదైనా ప్రాపర్ నౌన్ వచ్చినప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటర్సే యూజ్ చేస్తుంటామా. ఓకే, లెట్స్ ఇక్కడ చూడండి, నేను ఇందాక సింగిల్ కొటేషన్ చెప్పాను కదా, లెట్స్ ఈట్ గ్రాండ్మా, లెట్స్ ఈట్ గ్రాండ్మా. ఇక్కడ మీనింగ్ ఏంటి, కమా సేవ్ లైవ్స్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో లెట్స్ ఈట్ గ్రాండ్మా, అక్కడ కమా అనేది లేకపోయినప్పుడు ఏమో అర్థం వస్తుంది, గ్రాండ్మాని మనం తినేయాలి అని వస్తుంది. లెట్స్ ఈట్ గ్రాండ్మా. గ్రాండ్మా అంటే ఎవరు, అవ్వ. అవ్వని పిలుస్తున్నాము భోజనానికి, లెట్స్ ఈట్ గ్రాండ్మాప్పుడు గ్రాండ్మాని మనం భోజనం చేసేదానికి పిలుస్తున్నాం అని అర్థం సెకండ్ సెంటెన్స్ లో. ఫస్ట్ లెట్స్ ఈట్ గ్రాండ్మా అంటే ఏంటి, అక్కడ కమా లేనప్పుడు గ్రాండ్మాని తినాలి అని ఒక వర్డ్ వస్తుంది అక్కడ. ఓకే, సో ఇక్కడ చాలా మీనింగ్ లెస్ అయిపోతుంది, కమా సేవ్ లైవ్స్. ఓకే, ఎక్కడెక్కడ కమా యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి అనేది కూడా మీకు నేర్పించింటారు ఆల్రెడీ మీ యొక్క లెక్చరర్స్ అనమాట. సో వీ హ్యావ్ టు యూజ్ విత్ ఏ ప్రాపర్ వే, రైట్. సో టైమ్ అప్. సో యు హ్యావ్ మీన్ వైల్ యు హ్యావ్ టు ప్రిపేర్ ఏ సెల్ఫీ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీ హ్యావ్ టు మీట్ టుమారో, బాయ్.